గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ లైవ్ డిబేట్. దిస్ ఇస్ కిరణ్. ఇవాళ మనం మోదీ చేసిన వ్యాఖ్యల మీద చర్చిద్దాం. ప్రధానంగా నిన్న మోదీ రాజమహేంద్రవరం రాజమండ్రిలో నిన్న బహిరంగ సభలో చంద్రబాబు టార్గెట్గా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవరం అలాగే అమరావతి తదితర అంశాల గురించి, కేంద్రం ఇచ్చిన హామీల గురించి ప్రతిసారి మనం చర్చించుకుంటూ ఉంటాం. అయితే పోలవరం మీద ఆయన కాన్సన్ట్రేట్ చేశాడు. పోలవరం అనేది ఏటీఎంగా, చంద్రబాబుకు ఒక ఏటీఎంగా మారింది. 7,000 కోట్ల రూపాయలు మేము ఇచ్చాం, ఆయన దుర్వినియోగం చేశారు, ప్రాజెక్టుని ముందుకు తీసుకెళ్లలేదన్న ఆరోపణలు చేశారు. అలాగే కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. హెరిటేజ్ని కాపాడుకోవడమే లక్ష్యంగా చంద్రబాబు పనిచేస్తున్నారు. కుటుంబ రాజకీయం, లోకేష్ని ముఖ్యమంత్రి చేయటమే ఆయన లక్ష్యం, యూటర్న్ బాబు అంటూ కొన్ని తీవ్రమైన విమర్శలు చేశారు. అదే సమయంలో చంద్రబాబుని భల్లాల దేవత ఆయన పోల్చారు. దీని మీద చంద్రబాబు కూడా కొంత కౌంటర్ ఇచ్చారు. మోదీనే బిజ్జల దేవుడని, పోలవరం అనేది ఎనీ టైమ్ వాటర్ ప్రాజెక్టుగా మేము మారుస్తామని ఆయన కూడా మాట్లాడారు. ఈ మాటల యుద్ధం నిన్న తీవ్రంగా సాగింది. ఇదే అంశం మీద మనం ఇవాళ మనం మాట్లాడుకుందాం. కేసీ చేకూరి గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, అలాగే రవిచంద్రారెడ్డి గారు వైసీపీ అధికార ప్రతినిధి, లక్ష్మీనారాయణ సీనియర్ రాజకీయ విశ్లేషకులు, అలాగే జనసేన నుంచి శివశంకర్ గారు చర్చలో పాల్గొంటున్నారు. మీ అందరికీ నమస్కారం అండి, చర్చకు స్వాగతం సార్. ముందుగా లక్ష్మీనారాయణ గారితో చర్చను ప్రారంభిద్దాం. లక్ష్మీనారాయణ గారు నమస్తే అండి. లక్ష్మీనారాయణ గారు, నిన్న నమస్తే, మాటల యుద్ధం సాగింది ఇటు చంద్రబాబుకు అటు మోదీకి. నిన్న మోదీ ప్రసంగం చూసినప్పుడు మొత్తంగా చంద్రబాబు టార్గెట్గా జరిగిందని చెప్పొచ్చు. ముఖ్యంగా పోలవరం, రాజమండ్రి దగ్గర సభ పెట్టారు కాబట్టి పోలవరం మీద ఆయన దృష్టి సారించారు. పోలవరంకి 7,000 కోట్ల రూపాయలు మేము ఇచ్చినప్పటికీ అది ఏటీఎంలో మార్చేసుకొని ఖర్చు పెట్టకుండా ప్రాజెక్టుని ముందుకు తీసుకెళ్లలేదని చెప్పారు. అదే సమయంలో కొన్ని దశాబ్దాలుగా పోలవరం ముందుకు వెళ్ళలేదు, కేవలం బీజేపీ వల్లనే ఇవాళ పోలవరం ఆ స్థాయికి కూడా వచ్చిందని ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఎట్లా దీన్ని ఎట్లా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది? పోలవరానికి సంబంధించి ఆయన చేసినటువంటి విమర్శలను నిశ్చితంగా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. నిజమే, 4 దశాబ్దాలుగా తెలుగు ప్రజల యొక్క కళ సాకారం కాలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో అంజయ్య గారు కాలంలో దానికి శంకుస్థాపన చేశారు. 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ప్రాజెక్ట్ అది. 2000 సంవత్సరం తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాతనే ఆ ప్రాజెక్టు ప్రగతి కాస్త వేగం పుంజుకొనింది. ఆనాడు రిజర్వాయర్కు సంబంధించిన ప్రధాన పనులు కాకుండా కాలువల నిర్మాణం జరుగుతున్నది, కాలువలు తవ్వి చేసేదేంటి అనేటువంటి విమర్శలు ఆ రోజు చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి అనుమతులు ఇవ్వకపోవడం వల్ల ప్రధాన రిజర్వాయర్ నిర్మాణ పనులు ఆ రోజు చేపట్టకపోవడం, తర్వాత అన్ని అనుమతులు వచ్చినాయి. ఒడిశాతో ఛత్తీస్గఢ్తో సుప్రీంకోర్టులో కొంత వ్యాజ్యం నడుస్తున్నా ఇవాళ అన్ని అనుమతులతో జాతీయ ప్రాజెక్టుగా నిర్మాణంలో ఉన్నది. రాష్ట్ర విభజన నేపథ్యంలో విభజన చట్టంలోనే దాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడం జరిగింది. ఈరోజు 2010-11 అంచనాలకు అనుగుణంగా 16,100 కోట్లుగా దాని నిర్మాణ వ్యయం చూపెట్టబడింది. ఓకే, కానీ మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ఆ ప్రాజెక్టు నిర్మాణంలో వేగవంతం కావడానికి అవసరమైన చర్యలు తీసుకున్నారా లేదా అనేది ఒకసారి ఒక 2 మాటల్లో ఆలోచిస్తే, మొదటి బడ్జెట్లో 100-150 కోట్లు కేటాయిస్తే దాని మీద ఆందోళన వ్యక్తం చేస్తే ఆనాడు బడ్జెట్ కేటాయింపుల ద్వారా కాకుండా నాబార్డుకు రుణం ఇచ్చేటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, రెండవది ఆ ఇచ్చినటువంటి డబ్బుల్లో కూడా 16,000 కోట్లలో 8,000 కోట్ల రూపాయల నిర్మాణ పనులు జల విద్యుత్ కేంద్రానికి, విశాఖపట్నంకు ఇచ్చే త్రాగునీటి పథకానికి అయ్యే ఖర్చు, అలాగే 2014 ఏప్రిల్ 1వ తారీఖు ముందు పెట్టినటువంటి వ్యయాన్ని 8,000 కోట్ల రూపాయలను తీసి మరో 8,000 కోట్ల రూపాయలు మాత్రమే కేంద్రం ఇస్తుందని ప్రకటించింది. ఒక దుర్మార్గమైనటువంటి చర్య. అభివృద్ధి చెందుతున్నటువంటి
పారిశ్రామిక నగరం విశాఖ. అక్కడ ఉక్కు కర్మాగారం ఉన్నది. త్రాగునీటి పారిశ్రామిక అవసరాలకు చేపట్టిన నీటి పథకానికి డబ్బులు ఇవ్వమని చెప్పడం దుర్మార్గం. జలవిద్యుత్ కేంద్రానికి ఇవ్వలేదంటే సరే, దానికి అర్థం ఉంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తే, వ్యయం చేస్తే రాష్ట్ర ప్రభుత్వానికే విద్యుత్ ఉత్పాదన దక్కుతుంది కాబట్టి. అలాగే 2014 ముందు పెట్టినటువంటి డబ్బులు కూడా రీఎంబర్స్ చేయాలి. కానీ అలా చేయకుండా దొంగ దెబ్బ కొట్టినటువంటి ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం మొదటిది. ఇవాళ రెండవది, పోలవరం అథారిటీ ఆధ్వర్యంలో నిర్మాణం జరగాలి, పోలవరం నియంత్రణ జరగాలి. 2013లో భూసేకరణ చట్టం వచ్చింది, దానికి అనుగుణంగా పునరావాస ప్యాకేజీ వ్యయం పెరుగుతుంది, ద్రవ్యోల్బణం పెరిగింది, ధరలు పెరిగినాయి, వ్యయం పెరుగుతుంది. దానికి అనుగుణంగా DPR 2 తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే నిన్న మొన్నటి వరకు దాన్ని ఎత్తుకోలేదు. సాంకేతిక కమిటీ ఇవాళ దానికి ఆమోదముద్ర వేసింది. మరి సాంకేతిక కమిటీ ఆమోదముద్ర వేసినప్పుడు, వ్యయం అంచనా పెరిగినప్పుడు ఇందులో అవినీతికి స్థానం ఉన్నది, కమిషన్లు కూడా ఇందులో ఉన్నాయని ఎందుకు అభ్యంతరం పెట్టలేదు? కేంద్ర ప్రభుత్వమే కదా దాన్ని ఆమోదించింది. ఇవాళ కేంద్ర జలసంఘం ఆమోదిస్తుంది, కేంద్ర జలవనరుల శాఖకి వెళుతుంది, ఆర్థిక శాఖ ఆమోదముద్రపడిన తర్వాతనే డబ్బులు విడుదలైతాయి. అందువల్ల పోలవరం అథారిటీ ఏం నిద్రపోతున్నదా? అంచనాలు అడ్డగోలుగా పెంచితే, అవినీతికి పాల్పడి పెంచితే ఏం చేస్తున్నది పోలవరం అథారిటీ, కేంద్ర జలవనరుల శాఖ అని ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఒక్క నిమిషం, ఈరోజు 7,000 ఇచ్చామంటున్నారు. ఈ 7,000 ఈ 7,000 మించి 4,000 అదనంగా ఖర్చు పెట్టామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నది, రీఎంబర్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంది 4,000 అని. మరి దాని గురించి ఎందుకు మాట్లాడడం లేదు? పునరావాస ప్యాకేజీకి సంబంధించిన నిధులు విడుదలకు సంబంధించి ఎందుకు మోడీ గారు మాట్లాడడం లేదు? ఇవాళ పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సుప్రీంకోర్టులో ఒడిశా, ఛత్తీస్గఢ్ అడ్డుగోడ వేస్తున్నాయి. ఛత్తీస్గఢ్ లో నిన్నటి వరకు బీజేపీ ప్రభుత్వం ఉన్నది, ఆ ప్రభుత్వాలతో మాట్లాడి వైరాన్ని ఎందుకు పరిష్కరించలేదు? ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం సమాధానాలు చెప్పాలా? ఇక ఏటీఎం అంటున్నారు, బహుశా ఏటీఎంలు అందుకనే ఏటీఎంలలో డబ్బులే లేకుండా పెద్ద నోట్ల రద్దు ద్వారా మోడీ గారు చేశారు. ఒకవేళ అవినీతి జరుగుతుంటే, గుడ్లప్పగించి మోడీ గారు చూస్తుంటే, ఆ అవినీతిలో మోడీ గారు కూడా భాగస్వామ్య? అంటే మోడీ గారు అంటే బీజేపీ, కేంద్ర ప్రభుత్వం ఒకవేళ భాగస్వామి కాకపోతే ఎందుకు 4.5 సంవత్సరాల కాలంలో ఆ అవినీతి మయమైనటువంటి ప్రాజెక్టును ఈరోజు నిర్మాణంలో చర్యలు తీసుకోలేదు? అవినీతి రహితంగా నిర్మించడానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోలేదు? అవినీతికి పాల్పడుతున్నటువంటి వాళ్ళపైన ఎందుకు చర్యలు తీసుకోలేదని వేలెత్తి మోడీ వైపునే చూపించాల్సినటువంటి పరిస్థితి ఉన్నదేనది నా అభిప్రాయం. చాలా మంచి పాయింట్లు చెప్పారు. ఒకసారి మనం బీజేపీ నుంచి బాజీ గారు, యువమోర్చా అధ్యక్షుడు, ప్రస్తుతం మనతో పాటు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. బాజీ గారు నమస్తే అండి. బాజీ గారు ఎస్ బాజీ గారు, ఏంటి నిన్న మోదీ చేసిన వ్యాఖ్యలు ఏంటి? మీరు 7,000 రూపాయలు ఖర్చు, 7,000 కోట్ల రూపాయలు ఇచ్చాము, ఏమైపోయింది, ఇది ఏటీఎంలా వాడుకుంటున్నారా అని చెప్పి చెప్తున్నారా? అసలుకి రావాల్సినవి ఇవ్వకుండా ఇచ్చిన కొంచెం అమౌంట్లో కూడా వీటికి సంబంధించి కూడా ఇచ్చాము, ఇది ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని మీరు చెప్తున్నారు. దీని మీద ఒక రకమైన విమర్శ వస్తుంది. అంటే కేవలం తెలుగుదేశం పార్టీ నిజంగా అక్కడ అవినీతి చేస్తుంటే దాని మీద చర్యలు తీసుకోవాలి, లేదు అనుకుంటే పోలవరం ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్ళాలి, అంతే తప్ప పోలవరం ముందుకు తీసుకెళ్లకుండా దీని మీద దీన్ని టార్గెట్గా చేసుకుని ఆరోపణలు చేయడం అనేది ఎంతవరకు సమంజసం? సార్, ఇక్కడ పోలవరం అనేది జాతీయ హోదా కలిగినటువంటి ఆంధ్రప్రదేశ్కి జీవనాడి అయినటువంటి ప్రాజెక్ట్, ఇది అందరికీ తెలిసినటువంటి విషయం. ఓకే, ఒకటి, ఈ పోలవరం ప్రాజెక్ట్ని నిజాయితీగా, నిబద్ధతగా జాతికి అందించాల్సినటువంటి ఆలోచన ప్రధానమంత్రి చేస్తున్న తరుణంలో ఆ ప్రక్రియ మొదలు పెట్టడం కోసం వారు లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టుగా మొట్టమొదటగా ఈ ప్రపోజల్ పెట్టినప్పుడు 2011 జరిగినటువంటి తర్వాత 100 కోట్లు కేటాయించినప్పుడు
ఈ రాష్ట్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ మీద కేంద్ర ప్రభుత్వం మీద ఒక దుమారం లేపింది. అన్ని వేల కోట్ల ప్రాజెక్టుకి 100 కోట్ల అని చెప్పని వారి పత్రికలు వాళ్ళందరూ కూడా దుమారం లేపి భారతీయ జనతా పార్టీ మీద ఆ బడ్జెట్ లో దుమ్మెత్తి పోశారు. ఆ సందర్భంలో ఏం జరిగిందంటే మేము కేవలం బల్లలు పెన్సిళ్లు పేపర్లు కొనుక్కోవడం కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫస్ట్ స్టార్టింగ్ కోసం ఇచ్చామని చెప్పి చెప్పడం జరిగింది. ఆ తర్వాత మొదటి ఎస్టిమేట్ ఏదైతే ఉందో దాన్ని మీరు నిర్మాణం కంప్లీట్ చేయండి, దాన్ని మీరు చేసిన తర్వాత మేము ఇస్తామని చెప్పానని మాట్లాడటం జరిగింది. అది కూడా ఇవ్వడం జరిగింది. రెండో బడ్జెట్ ప్రపోజల్ చేసినప్పుడు వాళ్ళు కడతామన్న దాన్ని పోలవరం రెగ్యులేటరీ అథారిటీ కన్సర్న్ లో వాళ్ళు అకౌంట్స్ క్లారిఫై చేసిన తర్వాత 2-3 దఫాలుగా నితిన్ గడ్కరీ గారు వచ్చిన తర్వాత ఆ రోజున కలిసి ఉన్నటువంటి 2 ప్రభుత్వాల్లో వాళ్ళు బాగా నిధులిస్తున్నారు, మేము బాగా నిర్మాణం చేస్తామని చెప్పి ఒకళ్ళకొకళ్ళు కితాబు ఇవ్వడం కూడా ప్రజలు ఆంధ్ర ప్రజలందరూ కూడా క్లియర్ గా చూశారు. ఇక్కడ ఏం జరిగిందంటే 7,000 కోట్లు కట్టే ఉన్నట్టు 7,000 కోట్లు ఈ రోజు మేము అప్పచెప్పినప్పుడు 8,000 కోట్ల రూపాయల నిర్మాణం జరుగుతున్న ప్రాజెక్టు మీద అబ్జర్వేషన్ చేయటం అనేది, అబ్జర్వేషన్ బయట గా అకౌంట్స్ క్లారిఫై చేసి అకౌంట్స్ సెటిల్ చేయటం అనేది కన్సర్న్ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి అకౌంట్ పీపుల్ పోలవరం రెగ్యులేటరీ అథారిటీ పీపుల్ యొక్క డెసిషన్ అండ్ రెస్పాన్సిబిలిటీ. ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడన్నా జరుగుతుందంటే, ఒక ఉదాహరణ చెప్పాలంటే 100 కోట్ల రూపాయలు ఇస్తే ఇంతేనా అని విమర్శించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం డైరెక్ట్ గా 400 కోట్ల రూపాయలు ఇచ్చి ఈ ప్రాజెక్ట్ నేనే కడతానని చెప్పని ఒక మనిషికి రోజుకి 500 రూపాయలు కూలిచ్చి ఆహారం పెట్టి టిఫిన్ చేపించి బస్ పెట్టుకొని తీసుకొచ్చి వాళ్ళ జెండా కట్టుకొని తీసుకొచ్చి పోలవరం యాత్ర అని చెప్పని ప్రోగ్రామ్ పెట్టి రాష్ట్రంలో ఉన్న అన్ని గ్రామాల నుంచి జనాలు మొబిలైజ్ చేసి ఇది వాళ్ళకి పబ్లిసిటీగా మార్చుకున్నటువంటి తరుణంలో భారతీయ జనతా పార్టీ ఇది వాళ్ళది కాదు మాది కాదు ఇది జాతి ప్రాజెక్టు దీని నిర్మాణాన్ని మేము కట్టుబడి ఉన్నామని చెప్పి ఇస్తున్నటువంటి బాజీ గారు అమ్మ పెట్టదు అడుగు తిన్నవి అన్నట్టుగా మీరు చేయరు వీళ్ళని చేయనీరు, చేయడానికి అడ్డంకులు వస్తాయి, అనుమతులు ఇవ్వరు, రకరకాల సమస్యలు. ఇన్ని నేపథ్యంలో అట్లీస్ట్ వాళ్ళకు ఒక అవకాశం ఉండాలి కదా. ఏమైనా చేసామంటే ఇప్పుడు మోదీ వచ్చేసి తీవ్రమైన ఆరోపణలు చేశారు, చేసినప్పుడు అట్లీస్ట్ మేము ఇది చేశామని చెప్పుకోవడానికి అవకాశం ఉండాలి కదా. ఆ తాపత్రయంగా చెప్పుకోవచ్చు కదా అది. అంటే డబ్బులు ఖర్చు పెట్టారంటే డబ్బులు ఖర్చు పెట్టడాన్ని నేను సమర్థించను, కానీ మీరు చెయ్యలేదు ఏం చేయలేదు అని చెప్తూ దాన్ని ఏదైనా చేసిన దాన్ని కనీసం మేము ఇంతవరకైనా చేసామని చెప్పుకోవడానికి ఒక అవకాశంగా వాళ్ళు తీసుకున్నారేమో కదా. సార్, ప్రజలకి ఈ రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళని తీసుకోమని కేంద్ర ప్రభుత్వం అడగలేదు. ఇది మొట్టమొదటిసారిగా ఈ నిర్మాణాన్ని నేను చేస్తాను, మీరు లెక్క డబ్బులు ఇవ్వండి నేను కట్టి పెడతానని చెప్పని ఈయన ఉడంబడికి చేసుకొని ఈయన బాధ్యత తీసుకున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. అయితే ఇవాళ డబ్బులు తీసుకున్న తరుణంలో ఇచ్చిన డబ్బులు లెక్కలేదంటే దానికి ఈ అడగులుగా మాట్లాడే మాటలు పక్కన పెడితే వాళ్ళు ఎన్నిసార్లు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి నేను కడతాను 17 ఓపెన్ చేస్తామని చెప్పన్నారు, 18 ఓపెన్ చేస్తామన్నారు, ఆఖరికి ఆ వాయిదాల క్రమంలో ఇది వాయిదా వెళ్ళిపోయింది. ఈ రోజున 7,000 కోట్లు ఇచ్చామని కేంద్ర ప్రభుత్వం చెప్తున్నా, ఆ రోజున 3,000 కోట్ల నుంచి వాళ్ళు 7,000 దగ్గరకు తాగిపోయినట్టు ఈ కోట్ల వ్యవహారం ఏదైతే ఉందో ఇది 2017లో ట్రాన్స్ట్రాక్ కంపెనీ ఇచ్చినటువంటి ఒక రెండో షెడ్యూల్ సార్, ఒక మాట చెప్పేస్తాను. రెండవ షెడ్యూల్ లో వీళ్ళు ఇచ్చినటువంటి కొటేషన్ లో డిసెంబర్ నెలలో 31 నుంచి ఫస్ట్ ఫిబ్రవరి వచ్చినటువంటి ఆ టైంలో ఆ నెల రోజుల్లో వీళ్ళు 100 కోట్లు పెంచిన దాని మీద గొడవ జరిగి ట్రాన్స్లేటరీ అథారిటీ వాళ్ళు రెగ్యులేటరీ అథారిటీ వాళ్ళు గొడవ చేస్తే ఆ దరిమిన టెండర్ క్యాన్సిల్ చేసి నవోదయ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వీళ్ళ మనుషులే నవోదయ కూడా, వీళ్ళ మనుషులే కూడా ఈ రోజున వాళ్ళ దగ్గర ఎంపీగా ఉన్నటువంటి మనుషులే. డబ్బులు అవతవతలు జరిగినప్పుడు కేంద్రం ప్రశ్నించినప్పుడే ఈ సమస్య వచ్చినప్పుడు ఎవరో ఒక నలుగురితో కూర్చోబెట్టి వాళ్ళ తెలుగుదేశం అన్యాయం జరిగిపోతుంది, బీజేపీ ప్రజలు మోసం చేస్తున్నటువంటి ఈ అబద్ధ ప్రచారం చేయడం కోసం రెడీగా పెట్టుకుంటున్నారు ఆయన చంద్రబాబు నాయుడు గారు. ఈ తెలివితేటలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు గమనించారు కాబట్టి ముఖ్యమంత్రిని సహేతుకంగా విమర్శిస్తాం. మేము ఏం చెప్తున్నాం అంటే మీరు డబ్బులు దుర్వినియోగపరుస్తున్నారు ఇందులో. ఏమనాడు అయినటువంటి ప్రాజెక్ట్ లో ఒకటిసారి 57,586 కోట్లు ఏదైతే మొత్తం ఎస్టిమేట్ ఉందో అది కేంద్రం నుంచి ఆర్థిక శాఖకి ప్రపోజల్ పంపించడం కూడా జరిగింది. మేమేమంటామంటే ఎందుకు ఉన్నదిన్నట్టుగా ఎందుకు పెరుగుతుంది, అకస్మాత్తుగా డబ్బులు ఎందుకు పెరుగుతున్నాయి, బినామీ పేర్ల మీద భూములు ఎందుకు వస్తున్నారు, కొత్త మనుషులు ఎందుకు వస్తున్నారు, అక్కడ ఇక్కడ రాష్ట్ర సచివాలయం సంబంధించిన ఒక ముఖ్యమైన అధికారి అక్కడ కొన్ని భూములు కొనుక్కోవడం జరిగింది, ఆ భూముల మీద కూడా ఎంక్వైరీ చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ దగ్గర ఇవాళ జంగారెడ్డిగూడ నుంచి పోలవరం ఆఖరి వరకు ఉన్నటువంటి నాయకులు కూడా డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. అక్రమార్కుల చేతికి భూములు, అక్కడ అవినీతి పనుల చేతికి డబ్బులు పోకుండా కాపాడటం కోసం భారతీయ జనతా పార్టీ. ఓకే బాజీ గారు, బాజీ గారు మీ పాయింట్ వచ్చింది. బాజీ గారు లైన్లోనే ఉండండి, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. శివశంకర్ గారు నమస్తే అండి. శివశంకర్ గారు, జనసేన ఎట్లా చూస్తుంది అంటే
ఒకవైపు జనసేన దీనికి సంబంధించి ఒక నిజ నిర్ధారణ కమిటీ వేసింది, అంటే ఒక పోలవరం అనే కాదు అన్నిటికీ సంబంధించి నిజ నిర్ధారణ కమిటీ వేసింది, ఎక్కడెక్కడ ఏమేమి లోపాలు జరిగినాయి, ఎవరు ఏమి ఇవ్వాలి, ఎవరికి నష్టం జరిగిందనే దాని మీద ఒక అంచనాకు వచ్చారు మీరు. అంటే పోలవరంకి సంబంధించి నిన్న మోదీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో అసలు ఏం జరుగుతుంది, జనసేన ఏమనుకుంటుంది ఈ అంశంలో? కిరణ్ గారు, పోలవరం ప్రాజెక్ట్ అనేది ఆంధ్రప్రదేశ్కి అతి ముఖ్యమైనటువంటి ప్రాజెక్ట్ అండి. ఎందుకంటే అది విశాఖ మహానగరాన్ని అవసరాలకు కానీ, లేదు అంటే వ్యవసాయ క్షేత్రాలు అభివృద్ధి చెందడంలో కానీ, మంచినీటి కొరతను కానీ, వీటన్నిటి సమూలంగా రెక్టిఫై చేసే ఒక ఉత్తమమైన ప్రాజెక్ట్ అండి. రెండవది ఏంటంటే పోలవరం ప్రాజెక్టు ఈనాడేదో ఎవరో చేసింది కాదు, అది 40 సంవత్సరాల నుంచి కూడా అది కల. అది ఓకే సార్, రాజశేఖర రెడ్డి గారు ఇనిషియేట్ చేయడం కాంగ్రెస్ టైంలో. సో తర్వాత ఇప్పుడు రాష్ట్ర విభజనలో మనందరికీ ఏంటంటే మేము ఈ జాతీయ ప్రాజెక్టుగా బీజేపీ వారు డిక్లేర్ చేయడం బాగానే ఉంది. నేనేమంటానంటే ప్రాజెక్టు కట్టేటప్పుడు, జాతీయ ప్రాజెక్టుగా డిక్లేర్ చేసేటప్పుడు ఫండ్స్ని రెగ్యులర్గా ఇవ్వవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది, అది సరిగ్గా వినియోగించడం రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుందండి. అవును, ఇది సరిగ్గా వినియోగిస్తుందా లేదా అనేది పోలవరం అథారిటీ ఒకటి ఏర్పాటు చేశారు, చెక్ చేయవలసిన బాధ్యత దాని మీద ఉంది. దిస్ ఈజ్ ద మెకానిజం. ఇక్కడ ఏమవుతుంది అని అంటే పోలవరం చుట్టూ రాజకీయం తిరుగుతుందండి. పోలవరం చుట్టూ రాజకీయం ఎట్లా తిరుగుతుంది అని అంటే, పోలవరం ఇది నా కళ, నేనే తెచ్చానన్నట్టు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం, తర్వాత బీజేపీ అనమాట మేము మొత్తం డబ్బులు ఇస్తున్నాం ఏమవుతుందో తెలియట్లేదని చెప్పేసి ఈ రకమైనటువంటి ఆరోపణలు చేయడం, దీనివల్ల అల్టిమేట్గా ఆంధ్రప్రదేశ్ ప్రజలు నష్టపోతారండి. ఒక మల్టీపర్పస్ ప్రాజెక్ట్ కట్టేటప్పుడు అక్కడ రీసెటిల్మెంట్ రీహాబిటేషన్ ప్యాకేజీ 2013 యాక్ట్ ప్రకారం ఇవ్వాల్సి వచ్చినప్పుడు న్యాచురల్గా ఎస్టిమేషన్స్ పెరుగుతాయండి. గతంలో ఉన్నటువంటి యాక్ట్కి ఇప్పుడు యాక్ట్కి, ఇప్పుడు యాక్టు బెనిఫిషియరీకి చాలా లబ్ధి చేకూరుస్తుంది 2013 యాక్ట్, దాని ప్రకారం ఆటోమేటిక్గా ఎస్టిమేషన్స్ పెరుగుతాయి, కాంపెన్సేషన్ పెరుగుతుంది. దాని మీద ఎవరు మాట్లాడలా, నేను ఇన్ని కోట్లు ఇచ్చాను అదేం చేశాను అంటున్నారు. దానివల్ల పోలవరం కన్స్ట్రక్షన్ అన్నది కొద్ది స్లో అవ్వడం మాత్రం వాస్తవం. ఇది ఎంత మాత్రం సరైనది కాదు, నేషనల్ ప్రాజెక్టుగా డిక్లేర్ చేసిన కేంద్ర ప్రభుత్వం మీద పూర్తి బాధ్యత ఉంటుంది, ఫండ్స్ కొరత లేకుండా చేయవలసినటువంటి బాధ్యత. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా తన ఇష్టానుసారంగా కాకుండా ఏదైతే డిపిఆర్లు ఇచ్చారో దాని ప్రకారము ఖచ్చితంగా అమలు చేసి దాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకునే ఆలోచన నుంచి బయటకు వచ్చి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇది జీవనాడి కాబట్టి ఒక ముఖ్యమంత్రిగా ఇది ముఖ్యమంత్రి బాధ్యతగా తీసుకోవాలి తప్ప దీన్ని ప్రచార సాధనంగా వాడకూడదండి. దీనివల్ల రాజకీయం చుట్టూ తిరగడం వల్ల ఆ ప్రాజెక్ట్ పుట్టుబడుతుందండి. రవిచంద్రారెడ్డి గారు నమస్తే అండి. రవిచంద్రారెడ్డి గారు నమస్తే అండి. మొత్తంగా అంటే నిన్న మోదీ చేసిన ఆరోపణలతో మీరు ఏకీభవిస్తారా, నిజంగానే అక్కడ ఏటీఎంగా చంద్రబాబు మార్చుకున్నారని మీరు నమ్ముతున్నారా, మీ అబ్జర్వేషన్స్ ఏంటి? సార్, అంజయ్ గారు ఫౌండేషన్ వేసినప్పటి నుంచి కూడా, ఎప్పుడో కేఎల్ రావు గారు ఈ ప్రాజెక్టుకి డిజైన్ చేసినప్పటి నుంచి కూడా ఈ పోలవరం అనేది ఆంధ్రప్రదేశ్ కలగా ఉంటూ వచ్చింది, అలాగే ఉండిపోయింది. కానీ స్వర్గీయ వైఎస్ఆర్ గారు ఎప్పుడైతే ఒక మొండి పట్టుబట్టి ఖచ్చితంగా పోలవరాన్ని మనం ఖచ్చితంగా సాధించుకోవాలి, ఆ సాధించుకోవడానికి ఒకవైపు ప్రయత్నం చేస్తూ అనేక పర్మిషన్లు, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కానీ, ఫారెస్ట్ కానీ, పక్క రాష్ట్రాలతో ఉన్న ఇబ్బందులను కానీ, వాటిని అన్నింటినీ అధిగమించుకుంటూ ఆ కార్యక్రమాలు పూర్తయ్యే లోపల ఏదైతే దానికి సంబంధించిన డిజైన్స్ కానీ, లేకపోతే దానికి సంబంధించిన కాలువలు కానీ అన్నీ డిజైన్ చేయడం జరిగింది. ఆ ఇన్ బిట్వీన్లో ప్రాజెక్టుకి అనుసంధానంగా ఉన్న రైట్ కెనాల్, లెఫ్ట్ కెనాల్ ఏదైతే ఉందో వాటిని తవ్వడం జరిగింది. ఆ తవ్వడం వల్ల ఒకే ఒక దగ్గర 42 కిలోమీటర్ల మాత్రమే ఏదైతే పెండింగ్ ఉండిందో రైట్ కెనాల్, దాని ద్వారానే ఈరోజు మనకి పట్టిసీమ సాకారమైంది. ఆ రోజు కాలువలు ఎందుకు తవ్వారు ముందుగా అంటే, ఇన్ బిట్వీన్ ఆ టైంను ఉపయోగించుకోవడానికి ఆ కాలువలు తవ్వడం జరిగింది. గ్రావిటీ ద్వారా ఈరోజు నీళ్లు ఇవ్వడానికి ఆ కాలువలు ఎంతో అవసరం. పోతే ఇకపోతే బాబు మోడీ జోడీ అని చెప్పి గత ఎన్నికల్లో ఈ కూటమి అధికారంలోకి వచ్చింది, పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇచ్చారు, తప్పులు చేస్తే పవన్ కళ్యాణ్ గారు నిలదీస్తూ ఉంటారన్నారు ఈ 5 సంవత్సరాల పాటు. మరి బాబు మోడీ జోడీలో 4.5 సంవత్సరం సజావుగా వీళ్ళిద్దరూ 5 బడ్జెట్లు పూర్తయ్యే వరకు
కంప్లీట్ గా కలిసి ఉన్నారు అధికారంలో. అక్కడ మంత్రులు ఇద్దరు, ఇక్కడ మంత్రులు ఇద్దరు, అంతా సంయమనం, సహజీవనం అంతా సరిగ్గా జరిగింది. ఇకపోతే ఒకరిని ఒకరు విమర్శించుకునే క్రమం వచ్చేసరికి 16,000 కోట్లు ఉన్న ప్రాజెక్టు అది 32,000 కోట్లకి, తర్వాత 38,000 కోట్లకి, తర్వాత 48 నుంచి 58 వేల కోట్లకి చేరింది. ఈ రోజున 58 వేల కోట్లకు చేరిన దాన్ని టెక్నికల్ గా ఎంతవరకు కరెక్ట్ అనేది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదికలు కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా పోలవరం అథారిటీ లిమిటెడ్ పరిశీలించాలి. ఆ పరిశీలించిన క్రమంలో అనేక అభ్యంతరాలు వ్యక్తం చేయడం జరిగింది. కమిటీలు వచ్చినాయి, ఆ కమిటీలన్నీ కూడా ఏ రిపోర్ట్ రాసుకుపోయినాయో వాటి ఫలితం అంతా చూసాం. ఓకే, దాంట్లో ముఖ్యంగా మేము అనేక సార్లు అడిగినప్పుడు రీహాబిలిటేషన్ R&R ప్యాకేజ్ మాకు సంబంధం లేదన్నది కేంద్ర ప్రభుత్వం. దాంతో పాటు జల విద్యుత్ ప్రాజెక్ట్ మాకు సంబంధం లేదన్నది. మేము 16,000 కోట్లు తప్ప ఒక్క రూపాయి కూడా ఇవ్వమని చెప్పింది. అటువంటిది చివరికి గత 40 రోజుల ముందు 58,000 కోట్ల పెంచిన అంచనాల్లో 55,000 కోట్లు CWC సెంట్రల్ వాటర్ కమిషన్ ఏదైతే ఉందో శాంక్షన్ చేసింది, కానీ అవి ఇంకా ఉపయోగంలోకి రాలేదు. రాష్ట్ర ప్రభుత్వానికి నాకు తెలిసినంత వరకు ఇప్పటికే ఇంకో 1,500 కోట్ల వరకు బాకీ ఉంది కేంద్ర ప్రభుత్వం. కానీ ఇక్కడ మనం చూస్తే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మధ్య సంయమనం లేకపోగా అనుకున్నంత వేగంతో ప్రాజెక్ట్ జరగలేదు. మెయిన్ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో రవిచంద్ర, ఆయన ఆర్థికంగా రవిచంద్రారెడ్డి గారు. అంటే నేను నా అభిప్రాయం అంటే నేను అనుకుంటాం ఏంటంటే, ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం అవినీతి చేసింది, రాష్ట్ర ప్రభుత్వం ATMగా మార్చుకుంది, ఇవన్నీ ప్రశ్నించడానికి ఈ రాష్ట్రంలో అధిక ప్రతిపక్ష పార్టీ మీరున్నారు, లేకపోతే ప్రశ్నిస్తానన్న పవన్ ఉన్నారు, లేకపోతే విశ్లేషకులు ఉన్నారు, మేధావులు ఉన్నారు, అసలు ఇవ్వాల్సిందే ఇవ్వకుండా మీరు ఇస్తే ఇలా దుర్వినియోగం చేస్తారనో, లేకపోతే మీరు దుర్వినియోగం చేస్తున్నారనో, ఈ రకమైన ఆరోపణలు చేస్తే ఓవరాల్ గా నష్టం ఎవరు జరుగుతుంది? ఈ రాష్ట్ర ప్రజలకే కదా. ఇప్పుడు ఇప్పుడు మీరు నిలదీస్తారు, ఏదైనా జరిగితే మీరు కామ్కుంటారా? నిలదీస్తారు కదా, ప్రజలకు వాస్తవాలు చెప్తారు కదా, ప్రజలే బుద్ధి చెప్తారు నిజంగా అలాంటి జరిగితే. సార్, ఇప్పటి వరకు నేను నేపథ్యం నుంచి ఇప్పటి వరకు జరిగిందంతా చెప్పుకుంటా వచ్చాను, ఇప్పుడు ఆ కోణంలో చెప్పదలుచుకున్నా. ఒక 2-3 నిమిషాలే, 2-3 నిమిషాల్లో పూర్తి చేస్తా త్వరగా. నేను అనేది ఏంటంటే ఏ విధంగా అవినీతి జరిగింది, అవినీతి జరిగేదానికి ఆస్కారం ఎక్కడొచ్చింది? అవినీతికి ఆస్కారం R&R ప్యాకేజ్ ఒక ఎత్తైతే లేని వాళ్ళకి R&R ఇచ్చినట్టు రాసుకుంటూ అనేక వేల ఎకరాలు యాడ్ చేసి దాంట్లో 4 times ఆఫ్ కాంపెన్సేషన్, 2013 ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారం ఇప్పటి ముప్పటిగా అవినీతి చేశారనేది మా ప్రతిపక్షం తరపున YSRCP ఆరోపణ. దాంట్లో అనేక నిజాలు మేము పట్టుకోవడం కూడా జరిగింది. దాంతోపాటు దాంతోపాటు ఏదైతే మెయిన్ కాంట్రాక్టర్ ఆర్థికంగా నష్టపోయినాడో, లేకపోతే ఆయన మీద అనేక కేసులు ఉన్నాయో, ఆయనకు ఆర్థిక విసులుబాటు లేదో, దానికి ఆల్టర్నేట్ మెథడ్స్ ఎతకాల్సింది పోయి నామినేషన్ ప్రాసెస్ మీద నవయుగాకి 5,000 కోట్ల కాంట్రాక్ట్ కట్టబెట్టారు. సార్, ఏ ప్రాజెక్ట్ అయినా ఆంధ్రప్రదేశ్లో 50 లక్షలకు మించితే ఖచ్చితంగా ఈ టెండర్ ద్వారా పాస్ కావాలి. మరి నవయుగా ద్వారా 5,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ని నామినేషన్ మీద కట్టబెట్టడం జరిగింది. అంతేకాకుండా కాంట్రాక్టర్లందరికీ కూడా బిల్లులు డైరెక్ట్ గా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చెల్లించడం జరిగింది. మొట్టమొదటిగా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నిర్మాణాన్ని తన చేతిలోకి తీసుకోవడంతోనే అవినీతిని మొదలుపెట్టింది. ఆ పోలవరం నుంచి వచ్చిన అవినీతితోనే కదా 23 మంది ఎమ్మెల్యేలు కొన్నా, లేకపోతే అనేక వనరులు తెలుగుదేశం పార్టీకి ఏర్పడ్డా. ఈ ఆరోపణలని మేము అన్ని చేస్తుంటే 4.5 సంవత్సరం పాటు కలిసి ఉన్న బీజేపీ ఒక్కటంటే ఒక్క చర్య తీసుకోలేదు. వాళ్ళు కేవలం ఆరోపణలకు పరిమితం అయ్యారు, కానీ ఏ రోజైనా ఒక చర్య తీసుకున్నారా? మాకైతే అనుమానంగా ఉంది, ఇప్పటికీ కూడా బీజేపీ తెలుగుదేశం పార్టీ కలిసే ట్రావెల్ చేస్తున్నాయి. వాళ్ళిద్దరు ఎవరి ఓటర్లు వాళ్ళు పంచుకున్నారు, ఎవరి ఓటర్లు వాళ్ళు పంచుకున్న తర్వాత వాళ్ళకి ఏదైనా తేడాలు వచ్చిన రోజు విమర్శించుకుంటున్నారు, కానీ వీళ్ళు తప్పు చేస్తే వాళ్ళు ఎందుకు చర్యలు తీసుకోలేదని అడుగుతా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎస్ రవిచంద్రారెడ్డి గారు, మీ పాయింట్స్ వచ్చినాయి. అసలు చేకూరి గారు, ప్రాబ్లం అంతా ఎక్కడొస్తుందంటే, అసలు పోలవరం జాతీయ ప్రాజెక్టుగా జాతీయ స్థాయిలో కేంద్రం చేపట్టాల్సిన ప్రాజెక్టుని మీరు తొందరపడి తీసుకోవడం ఒకటి. రెండోది, ప్యాకేజ్ విషయంలో కూడా అదే చేశారు. ప్యాకేజ్ విషయంలో కూడా ప్యాకేజ్ రాగానే ఇది చాలా బాగుందని ప్యాకేజీని కూడా నమ్మించే ప్రయత్నం, లేకపోతే జనాన్ని కన్విన్స్ చే ప్రయత్నం చేశారు. హోదాని వద్దని, హోదా కోసం ఎవరైతే పోరాడుతున్నారో వాళ్ళని విమర్శించారు. ఇప్పుడు కూడా దీనికి సంబంధించి కూడా వాళ్ళేదో కట్టాల్సిన జాతీయ స్థాయిలో కట్టాల్సిన ప్రాజెక్టును మీరు తీసుకొని ఈ రకంగా విమర్శల పాలవుతున్నారు. ఇక్కడే అవినీతి ప్రారంభమైంది అనేది వైసీపీ ఆరోపణ. అసలు ప్రాజెక్టు మీరెందుకు తీసుకున్నారు అనేది వైసీపీ ఆరోపణ.
భారతదేశంలో 16 ప్రాజెక్టులని నేషనల్ ప్రాజెక్ట్స్ కింద డిక్లేర్ చేశారు. సాక్షాత్తు ఈరోజు దేశ ప్రధాని మోదీ మొన్నప్పుడు సర్దార్ సరోవర్ డ్యామ్ ప్రాజెక్ట్ని ఓ అద్భుతంగా దాన్ని ఆయన అదే రాష్ట్రానికి 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగానే ఉన్నాడు, 10 ఏళ్ళలో ఇప్పుడు ప్రధానిగా 4-5 సంవత్సరాలు. సర్దార్ సరోవర్ డ్యామ్ పూర్తవడానికి ఎన్ని ఏళ్ళు పట్టింది? నేషనల్ ప్రాజెక్టు 30 ఏళ్ళు పట్టింది. 16 నేషనల్ ప్రాజెక్టులు ఉన్నాయి, వాటికి అతి గతి లేదు ఇవాళ దేశంలో. ఇన్ని చెప్పుకుంటున్నాము, మీకు రాజస్థాన్లో జామ్రాణి ఉత్తరాఖండ్లో, అలాగే బార్గి డైవర్షన్ ప్రాజెక్టు, మొత్తం 6 ప్రాజెక్టులని మొన్న 1 ఆగస్టు నేషనల్ ప్రాజెక్ట్స్గా ఉన్నటువంటి వాటిని కేంద్ర ప్రభుత్వం లోక్సభలో లిఖిత పూర్వకంగా ఇచ్చింది. అయ్యా మా వల్ల కాదు ఇవి, ఫలానా కారణాల వల్ల ఆగిపోయి ఉన్నాయని. కారణాలు ఏం చెప్తుంది? ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ నాట్ గివెన్, వయబిలిటీ నాట్ గివెన్, 100 కారణాలు చెప్పి, అంటే చేతగాని ప్రభుత్వం కాబట్టి కేంద్ర ప్రభుత్వం 16 ప్రాజెక్టులను అలా పెండింగ్లో పెట్టి వాటినే పూర్తి చేయలేదు. ఇక మళ్ళీ కొత్తగా పోలవరాన్ని నెత్తినెత్తుకొని ఎప్పుడు కంప్లీట్ అవ్వాలి, ఎన్నేళ్లకు కంప్లీట్ అవ్వాలి? సో ఖచ్చితంగా వాటిని పోలవరాన్ని నిర్మించుకోగలిగిన సామర్థ్యం, శక్తి సామర్థ్యాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్టర్లకు ఉన్నాయి, ప్రభుత్వానికి ఉంది. అందుకని మనం తీసుకోవాల్సి వచ్చింది. రెండోది, ఇప్పుడు మీరు అత్యుత్సాహం ప్రదర్శించారు కాబట్టి ఇవాళ మీరు 30 ఏట దాడి మీ మీద వస్తుంది, అందరు మిమ్మల్ని విమర్శిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాంట్రాక్ట్లు చేయట్లేదుగా, ఒక డ్యూ ప్రాసెస్ను ఫాలో అవుతుంది. భారతదేశంలో ఉన్న అత్యంత ప్రతిష్టాత్మకమైన నేషనల్ ప్రాజెక్టులన్నీ ఎవరు కడుతున్నారండి? ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్టర్లే కదా. ఇవాళ కాళేశ్వరం కడుతుంది కూడా ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్టర్లే. అది మనకు కావాలంటే వాళ్ళు మనవాళ్ళు పలానా వాళ్ళు లేకపోతే వాళ్ళ కులం వీళ్ళ కులం అని చెప్పేయచ్చు, కానీ మేఘా ఇంజనీరింగ్ ఆసియాఖండలోనే సగం మంది మన రాష్ట్ర కాంట్రాక్టర్లే. ఎవరు ఇందాక నవయగాళ్ళు ఇళ్ళోళ్ళే వాళ్ళోళ్ళే అని ఏదో ఊరికే గుడ్డగాల్చి మొహాన్ని వేస్తున్నారు. మేఘా ఇంజనీరింగ్ సంస్థ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ప్రాజెక్టులు చేసిన సంస్థ కదా. ఈరోజు చంద్రబాబు గారు నాయుడు గారి హయాంలో ప్రాజెక్టులు చేయట్లేదు ఆంధ్రప్రదేశ్లో, కేసీఆర్ గారి ప్రభుత్వంలోనూ ప్రాజెక్టు వాళ్ళే చేస్తున్నారు. సో మేఘా ఇంజనీరింగ్ కృష్ణారెడ్డి గారు ఒక ప్రముఖ ఇంజనీరింగ్ సంస్థ, నిర్మాణ సంస్థ యొక్క అధినేత, ఆయన అడగండి. అన్ని ప్రభుత్వాల్లోనూ వాళ్ళకు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను బట్టి, రిసోర్సెస్ని బట్టి చేస్తారు. అంతేగాని నవయగా వాళ్ళు అయితే వీళ్ళోళ్ళు, ఫలానా వాళ్ళైతే వీళ్ళ బామ్మరుది వీళ్ళు చుట్టాలని చెప్పుకోవడం అది ఒక దిగజారుడుతనం, దివాళాకోరు ఆరోపణ. మొదటిది అది, దాన్ని పక్కన పెడదాం. జాతీయ ప్రాజెక్టుగా మేమెందుకు ప్రకటించిన దాన్ని మేమెందుకు తీసుకున్నాము అనేటువంటిది, ఎక్కడ వెళ్ళి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మేము చేస్తాం మాకు ఇవ్వండి అని ఎవరిని అడుక్కోలేదు. మీరు దీన్ని సమర్థవంతంగా పూర్తి చేసుకోగలిగితే పూర్తి చేసుకోండి, ఎందుకంటే ఆ రోజు వాళ్ళు కూడా ఇది పూర్తయితే మాకు బెనిఫిట్టే. ఎస్, బీజేపీకి కూడా కొంత మంచి పేరు వస్తుంది, తెలుగుదేశానికి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, ప్రాజెక్టు పూర్తి చేసామనేటువంటి ఒక దీంతో మీరు తీసుకోండి చేయండి అని చెప్పారు, మొదలెట్టాము. ఇప్పుడు ఇందాటి నుండి అందరూ రిహాబిలిటేషన్లో తినేశారు అంటున్నారు. మీకు చాలా సింపుల్ కంపోనెంట్ చెప్తాను. అసలు మీకు రిహాబిలిటేషన్కి ఎంత బిల్లులు సబ్మిట్ చేసామో తెలుసా? ఇప్పటివరకు మేము సబ్మిట్ చేసినటువంటి బిల్లులు 11,000 కోట్ల రూపాయలకి, 11,300 కోట్ల రూపాయలకి. ఓకే, మీకు తెలియకపోతే ఊరికే కాకిగోళ చేయడమే కానీ సబ్మిట్ చేసినటువంటి బిల్లులు 2017-18 రిహాబిలిటేషన్లో 2,140 కోట్ల రూపాయలకి సబ్మిట్ చేసాము. ఈ సంవత్సరంలో 228 కోట్ల రూపాయలకి సబ్మిట్ చేసాము. అంటే మొత్తం ఎంతండి? 2,360 కోట్లు, 2,400 కోట్లు వేసుకోండి. దిస్ ఈజ్ వాట్ హ్యాస్ బీన్ క్లెయిమ్డ్ యాజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బిల్స్ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి సబ్మిట్ చేసినవి 2,400 కోట్లు. మొత్తం ఖర్చుకు సబ్మిట్ చేసిన బిల్స్ అన్ని 11,400 కోట్లు. అంటే 1/5 వంతు మాత్రమే రిహాబిలిటేషన్ మీద ఖర్చు పెట్టారు ఇప్పటివరకు. ఓకే, సో వీళ్ళు చెప్పినట్టు అక్కడ 100 కోట్లు తినేసారు, 100 కోట్లు తినేసారు. కాకిలెక్కలు వీళ్ళకి అలవాటైపోయినాయి, కాకిలెక్కలు అలవాటైపోయి 100 కోట్లు తినేసారు అన్న టైప్లో మాట్లాడుతున్నారు. 11,400 కోట్ల రూపాయలకి బిల్లులు సబ్మిట్ చేసాం ఇప్పటికీ, అందులో 2,400 కోట్లు మాత్రమే రిహాబిలిటేషన్కి. మరి మిగతా బిల్లులు అయ్యి హెడ్వర్క్స్ మీద చేసినటువంటి బిల్లులు ఇవ్వండి. ఇది చాలా క్లియర్గా హెడ్వర్క్స్ మీద, MH 800 ఎస్టిమేట్ మీద చేసినటువంటి బిల్లులు ఉన్నాయి. ఆ బిల్లులు 11,400 కోట్ల రూపాయల బిల్లులకి 6,700 కోట్ల రూపాయలు మాత్రం వాళ్ళు రిలీజ్ చేశారు. ఇంకా రావాల్సిన 4,000 కోట్లు ఉన్నాయి. సరే, ఇంకొక స్టెప్ వెనక్కి వెళ్దాం. రీహాబిలిటేషన్ యాక్ట్ మీద అవినీతి జరుగుతుంది, దాని కింద భూసేకరణలోను, ల్యాండ్ అక్విజిషన్లోను, R&Rలోను అవినీతి జరుగుతుంది అంటున్నారు. అయ్యా కేంద్ర ప్రభుత్వం మీ చేతుల్లో ఉంది, ఈ వైసీపీ వాళ్ళు వాళ్ళకి ఇప్పుడు దత్తపుత్రులు సామంతులు, మీరందరూ ఒకటే కదా, మీకు కూడా ఒక 6 ఎంపీ లేదా ఉండాలి మొన్నటిదాకా. ఒక పని చేయాల్సింది మీరు, రీహాబిలిటేషన్ యాక్ట్కి R&R యాక్ట్కి సవరణ చేయాల్సింది. R&R యాక్ట్లో స్టిల్ కొన్ని క్లాజెస్ ప్రకారం రైల్వేస్ యాక్ట్కి కానీ, అటామిక్ ఎనర్జీ ఏజెన్సీస్ యాక్ట్కి కానీ
కొన్ని డ్యూ కోర్సులో తీసుకున్నటువంటి యాక్ట్స్కి ఆ యాక్ట్ అప్లై అవ్వదు, అంటే మినహాయింపు ఉంటుంది. ఓ పని చేయాల్సింది, పోలవరం ప్రాజెక్టుకి సేకరించేటువంటి భూమికి ఈ యాక్ట్ అప్లై అవ్వదు అని చెప్పేసి రవిచంద్రారెడ్డి గారు కాంగ్రెస్లో ఉండేవాళ్ళు మొన్నటిదాకా, వాళ్లే ఆ యూపీఏ వాళ్లే ఆర్ అండ్ ఆర్ యాక్ట్ని పాస్ చేసింది 2013లో. ఆ యాక్ట్ని 2013లో వీళ్ళు దత్తిని మీద తెచ్చిపెట్టారు కదా. సో 2017లోనో 2018లోనో మీ వీళ్ళు అప్పటినుంచి వీళ్ళు వాళ్ళ దత్తపుత్రులే కదా, మీరందరూ కలిసి ఆర్ అండ్ ఆర్ యాక్ట్ని మార్చేసి పోలవరం ప్రాజెక్టుకి ఇది అప్లై అవ్వదు, పాత చట్టమే అప్లై అవుతుంది అని పెట్టేసి ఉంటే అలా క్లాజ్ ఉంది, ఒకవేళ లేదనుకుంటున్నారేమో ఆ క్లాజెస్ కూడా ఉన్నాయి రైల్వే ప్రాజెక్ట్స్కి, అటామిక్ ఎనర్జీ ప్రాజెక్ట్స్కి. అప్పుడు ఏమయ్యేదంటే మీకు కంపోనెంట్లో 34,000 కోట్ల రూపాయలకి ఆర్ అండ్ ఆర్ అంచనాలు పెరిగాయి, 3,000 కోట్ల నుండి 34,000 కోట్లకి. అబ్బా పెంచేసి మొత్తం చంద్రబాబు జేబులో వేసేసుకుంటున్నాడు, మొత్తం ఇక కేసీ చేకూరు లాంటి వాళ్ళందరికి పనిచేస్తున్నాడు, కాంట్రాక్టర్లు పనిచేస్తున్నాడు అని వీళ్ళు మహాగోళ పెడుతున్నారు. ఎందుకంటే వీళ్ళకి అలవాటు కదా, రాజశేఖర్ రెడ్డి గారి టైంలో 10,000 కోట్ల రూపాయలని రాత్రికి రాత్రి మొబిలైజేషన్ అడ్వాన్సుల రూపంలో వదిలి, వీఆర్ టాకింగ్ అబౌట్ 15 ఇయర్స్ బ్యాక్, నీకు ఎక్కడ స్థలం కావాలంటే అక్కడ స్థలం కొనుక్కోవాయా, నీకు ఎక్కడ కావాలంటే అక్కడ టౌన్షిప్లు బిల్డ్ చేసుకోవాయా అని చెప్పేసి తమ అనుచరులందరికీ వదిలారు. నన్ను మాట్లాడినేవాడు, వీళ్ళందరూ మాట్లాడిన టైంలో నాకు అదే టైం ఇవ్వండి, నాకు 34,000 కోట్ల రూపాయలు. సార్ ఈయన పక్కనే ఉన్నారు, చేకూర్ గారి తర్వాత నాకు అవకాశం ఇవ్వండి సార్. మీరు మాట్లాడారుగా, నన్ను మాట్లాడే ఉండి. 34,000 కోట్ల రూపాయలు బిగ్గెస్ట్ కాంపోనెంట్ ఆఫ్ ఆర్ అండ్ ఆర్. ఖండించుదురుగాని అబద్ధాలను ఖండిస్తారా లేకపోతే మీరు వాస్తవాలు చెప్తారా, లేదు వాళ్ళు తెలుగుదేశం పార్టీ ఏదంటే దానికి కాదంటారా? వాస్తవాలు చెప్తా. 2011లో ఇచ్చినటువంటి అంచనాలకి ఇప్పుడున్నటువంటి అంచనాలకి తేడా ఎంత ఉందండి? 40,000 కోట్ల రూపాయలు ఉంది. ఈ 40,000 కోట్ల రూపాయల్లో తేడా ఎక్కువ, మెజారిటీ తేడా ఏంటి? 34,000 కోట్ల రూపాయలు టువార్డ్స్ భూసేకరణ ఆర్ అండ్ ఆర్ అనమాట, రీసెటిల్మెంట్ అండ్ రీహాబిలిటేషన్కి. సో మిగతా అన్నీ ఏం పెరిగాయి చూడండి, హెడ్వర్క్స్ కానీ ఇంజనీరింగ్ కాంపోనెంట్లో ఏం పెరిగాయి, సిమెంట్ రేట్లు పెరిగాయి. అయ్యా మరి భారతీయ సిమెంట్ నుండి ఫ్రీగా ఇయ్యండి, మీరు భారతీయ సిమెంట్స్ నుండి తగ్గించి ఇచ్చారనుకోండి హెడ్వర్క్స్ కాస్ట్ చాలా తగ్గిపోతుంది. ఈ అంశంలో ఒక్క క్షణం మీరు ఆగితే, లక్ష్మీనారాయణ గారు అంచనాలు పెంచడం అనే దానికి సంబంధించి, సో ప్రతి సందర్భంలో మనం చూస్తే ప్రతి ప్రాజెక్టులో ఇదే సమస్యను మనం చూస్తుంటాం, అంచనాల వ్యయం పెంచేశారు, అంచనాలు పెంచేశారు అది ఇది అని చెప్పేసి. అంటే ప్రాజెక్టులు లేట్ అయ్యే కొద్దీ అంచనాలు పెరుగుతుంటాయి ఆబ్వియస్ మామూలుగానే. అయితే ఇవాళ ఈ పెరిగిన అంచనాలు, పోలవరంలో పెరిగిన అంచనాల్ని దాంట్లో వాస్తవాలేంటని ఎవరు నిర్ధారించాలి? నిజంగా అది ఇప్పుడు పెంచాము, అంచనాలు పెంచాము, ఇది కేవలం ఆర్ఆర్ అండ్ ఆర్ఆర్ ప్యాకేజ్ కోసం పెంచామని చెప్పి తెలుగుదేశం పార్టీ లేదు, వాళ్ళ అనుయాయుల జేబుల్లోకి పోవడానికి ప్యాకేజ్ పెంచని వైసీపీ చెప్తుంది. అసలు మరోవైపు మోదీ అంటారు ఇది మొత్తం అవినీతి ప్రభుత్వం, మొత్తం దుర్వినియోగం చేస్తుంది మోదీ అంటారు. అంటే అసలుకి పెంచిన అంచనాల్ని ధృవీకరించాల్సింది ఎవరు? పోలవరం ప్రాజెక్టు పోలవరం అథారిటీ నియంత్రణలో నిర్మాణం జరుగుతున్న జాతీయ ప్రాజెక్టు. పోలవరం అథారిటీకి సంబంధించిన అధికారం అన్ని విషయాల్లో ఉంటుంది. పునరావాస ప్యాకేజీకి ఎంత ఖర్చు అవుతుందని నిర్ధారించాల్సింది కూడా ఆ సంస్థే. కాకపోతే రెవెన్యూ శాఖ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో ఉంటుంది కాబట్టి ఎక్కడెక్కడ ఎన్ని ఎకరాల భూములు ముంపు గురవుతున్నాయి, ఎంతమంది ప్రజలు నిర్వాసితులైతున్నారు, దానికి 2013 భూసేకరణ చట్టం ప్రకారం పునరావాస ప్యాకేజీ ఎంత ఖర్చు అవుతుంది అని నిర్ధారించాల్సింది పోలవరం అథారిటీ, సమాచారాన్ని అందించవలసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈరోజు ఆ ప్రక్రియ అంతా దాదాపు 2 సంవత్సరాలుగా కింద మీద పడి ఈ సాంకేతిక కమిటీ అప్రూవ్ చేసింది. ఆ అప్రూవ్ చేసినప్పుడు తప్పనిసరిగా దానికి కట్టుబడి ఉంటుంది కదా, ఇవన్నీ కూడా పరిశీలన చేసిన తర్వాతనే కదా. అలాగే అది జలవనరుల శాఖ కేంద్ర జల సంఘం ఆమోదించిన తర్వాత ఆర్థిక శాఖకు వెళుతుంది. ఆ ప్రక్రియ ఇంకా పెండింగ్ లో ఉన్నది, దానికి అనుగుణంగా నిధులు రావడం లేదు. 2010-11 అంచనాల ప్రకారమే నిధులు ఇంతవరకు ఇవ్వడం జరిగింది, అది కూడా ఏడ్చేడ్చి ఇచ్చుకుంటూ వచ్చారు. ఒకటి ఇక ప్రాజెక్టు అంచనాలు వేయడంలో అవినీతి లేదా అనంటే ముమ్మాటికే అవినీతి ఉన్నది.
అవినీతి అనేది వ్యవస్థీకృతం అయిపోయింది దేశవ్యాప్తంగా. ఒక్క పోలవరమే కాదు, మీరు గాలేర నగర్ తీసుకోండి, తెలుగుగంగ తీసుకోండి, హంద్రేనివా తీసుకోండి, వెలుగొండ తీసుకోండి. మొదట ప్రారంభించినప్పుడు 30 సంవత్సరాల క్రితం 1400-1500 కోట్లు ఉన్నటువంటి ప్రాజెక్టులు ఇవాళ 7000-10000 కోట్లకు అంచనాలు పెరిగిపోయినాయి. కారణం ద్రవ్యోల్బణం పెరగడం, ధరలు పెరగడం, లేకపోతే భూసేకరణ చట్టానికి సంబంధించి రాజకీయ నాయకులకెంత ఏంటి అనేది అంతా కూడా దాంట్లో వేసుకుని ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, పోలవరం ప్రాజెక్టు కావచ్చు, లేకపోతే నర్మదా ప్రాజెక్టు కావచ్చు, దేశవ్యాప్తంగా అన్ని ప్రాజెక్టులో కూడా ఈ అవినీతి అనేది ఒక అంతర్భాగం అయిపోయింది, కమిషన్ల రూపంలో వెళుతున్నది. దాని వల్ల అంచనాలు కూడా పెరుగుతున్నాయి. అది ఒక్క పోలవరానికే కాదు, ఈరోజు ఈ వ్యవస్థ అవినీతి మయంలో కూరుకుపోయి ఉన్నది అనేది ముమ్మాటికి నిజం. ఎగ్జాక్ట్లీ. నేను కొంచెం ఒక అడుగు ముందుకేసి చెప్తున్నాను లక్ష్మీనారాయణ గారు, కేవలం అంటే టెండర్లకు సంబంధించి కమిషన్లే కాదు, అసలుకి టెండర్ ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఈ పని ఇవ్వాలి అనేది నిర్ణయించుకున్న తర్వాతే టెండర్ తయారవుతుంది అనేది కూడా వాస్తవం. ఈ రాష్ట్రమే కాదు, ఏ రాష్ట్రమైనా, ఏ ప్రభుత్వమైనా ఇదైతే జనరల్గా జరుగుతున్నదే. ఎస్ రవిచంద్రారెడ్డి గారు, ఒక్క నిమిషం అండి. కిరణ్ గారు, ఇది కరెక్ట్ అయినటువంటి అంచనా కాదు. ఎవరికి ఇవ్వాలో నిర్ణయించుకున్న తర్వాతే చేస్తారనేది. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ మేఘా ఇంజనీరింగ్ వాళ్ళ గురించే చెప్దాం. మేఘా ఇంజనీరింగ్ వాళ్ళు రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో ప్రాజెక్టులు చేశారు, తర్వాత పట్టిసీమ కట్టారు మొన్న. ఇవాళ వాళ్ళని కేసీఆర్ ప్రభుత్వం కాళేశ్వరం పనుల్లో వాడుతోంది, ఇంకా కొన్ని వేరియస్ కంపోనెంట్స్ని వాళ్ళు కొన్ని ప్రాజెక్ట్స్లో చేస్తున్నారు. ఇప్పుడు పట్టిసీమను చూసినట్లయితే మీరు పట్టిసీమ మోటార్స్ కానీ, పట్టిసీమలో ది బే వాటర్ ఈజ్ లిఫ్టెడ్ కానీ చూస్తే మీరు జైగాంటిక్ మోటార్స్ అన్నమాట అవి. వాటిని ఇన్స్టలేషన్ చేసి వాటిని ఎగ్జిక్యూట్ చేయడము, ఇది ఒక ఆ సాంకేతిక నైపుణ్యం అనేటువంటిది అన్ని సంస్థలకి లేదు. ఓకే, అంటే మనం అంటే కాదు, ఊరికే డ్యాములు కట్టడం లేకపోతే ఏదైనా కట్టడం అనగానే మనం ఎంతసేపు ఉన్నా కానీ 4 ఇటుకలు పేరు చేసి సిమెంట్ వేయడం అనేటువంటి దృష్టిలో ఆలోచించకుండా ఒక పర్టికులర్ స్కిల్ సెట్ కావాలి. ఓకే, ఆ సంస్థలు వాటిని సిద్ధంగా ఉంచు. ట్రాన్స్ఫర్ ఎందుకు ట్రాన్స్ఫర్ని తొలగించాల్సి వచ్చింది? వాళ్ళకి కావాల్సినటువంటి స్కిల్ సెట్ అది లేదు, వాళ్ళ దగ్గర రిసోర్సెస్ లేవు, హ్యూమన్ రిసోర్సెస్ లేవు, మెకానికల్ రిసోర్సెస్ లేవు, కాబట్టి వాళ్ళని పక్కకి జరిపి ఆ ఉన్నటువంటి వాళ్ళని పిక్చర్లోకి తీసుకురావాల్సి వచ్చింది. సో పూర్తిగా ఏదో మన తాబేదారులకు మాత్రమే, ఇది రాజశేఖర రెడ్డి గారు చేశారు, తన తాబేదారులు వాడి దగ్గర పారా పలుగు లేకపోయినా సరే ఎర్త్ వర్క్ చేసుకోయా, నువ్వు రైట్ కెనాల్ కొట్టేసుకో అని చెప్పేసి 200 కిలోమీటర్లు పంచుకున్నారు. అబద్ధం చెప్తున్నారు, కరెక్టే, అబద్ధం చెప్తున్నారు. రాజశేఖర రెడ్డి గారి పేరుని దీంట్లోకి లాగద్దు దయచేసి. రైట్ మెయిన్ కెనాల్ ని కిరణ్ కుమార్ రెడ్డి గారి గవర్నమెంట్ లో ట్రాన్స్ట్రాయ్ కి ప్రాజెక్ట్ అల్లకేట్ అయింది. రైట్ మెయిన్ కెనాల్ కిరణ్ కుమార్ రెడ్డి గారి గవర్నమెంట్ లో ట్రాన్స్ట్రాయ్ కి ప్రాజెక్ట్ టెండర్ లో అల్లకేట్ అయింది. కుడికాల్వ ఎర్త్ వర్క్ కాబట్టి కిరణ్ అనేక వందల మంది కాంట్రాక్టర్లు చేశారు. అదే చెప్పాను నేను. సార్, నేను చెప్పింది అదేనండి, కాల్వ పనుల గురించి నేను చెప్పింది. తెలుసు కావాలని, మీకు తెలుసు కావాలని వినండి సార్. కాల్వ పనులు ఎవరికి ఇచ్చారు? తాబేదారుకి, తన అనుచరుడికి, రాజశేఖర రెడ్డి గారు. వందల మంది చేశారు, ఏ ఒక్క కాంట్రాక్టర్ ఇవ్వలే. నేను అదే చెప్తున్నా, వందల మందికి ఏ మాత్రం అర్హత లేకపోయినా పారా పలుగుంటే చాలు కాలువ తోకు అని చెప్పారు. చెప్పండి చెప్పండి. ఇద్దరం మాట్లాడదాం. ఎస్ రవిచంద్రారెడ్డి గారు, ఎస్. నేను అనేది ఏంటంటే, కాలువ పనులకు సంబంధించి కొన్ని వందల మంది కాంట్రాక్టులు చేశారు, అక్షరాల క్వాలిఫై అయిన తర్వాత టెండర్ల ద్వారా ఇచ్చారు. వీళ్ళలాగా టెండర్లు లేకుండా నామినేషన్ల మీద ఇవ్వలేదు. అన్ని సమాధానాలు చెప్పిన చేకూరి గారు 5000 కోట్ల వర్క్ని నామినేషన్ మీద నవయుగాకి ఎందుకు కట్టబెట్టారని అడిగారు. నామినేషన్ మీద కట్టబెట్టే హక్కు మీకు ఎవరిచ్చారు? మీకు ఇష్టం వచ్చిన జీవోలు ఇవ్వడానికి మీరు అన్ని అనుమతుల్ని సవరించుకున్నారు. మీరు లాలుచి పడ్డారంటున్నా. ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్ముని మనకు నచ్చినోడికి టెండర్ లేకుండా నామినేషన్ బేసుల మీద కట్టబెట్టారు. ఇది ఖచ్చితంగా క్విడ్ ప్రోకోనే. ఎందుకంటే వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్ లోనే మీరు తిరుగుతున్నారు, 100 కోట్ల బిల్లులు చెల్లిస్తున్నారు. ఈ క్విడ్ ప్రోకో ఖచ్చితంగా మీరు అధికారం నుంచి దిగిపోయాక ఎస్టాబ్లిష్ అవుతుంది. అప్పుడు దాకా మాత్రం మీరు సేఫ్ జోన్ లో ఉన్నట్టు ఉంటారని. నేను అనేది ఏంటంటే సార్, ఈరోజు ఇసుకని ఫ్రీగా ప్రకటించారు, పోలవరం ప్రాజెక్టుకే కాదు రాష్ట్రం అంతా. కానీ ఇసుకలోంచి తైలం పిండుతూనే ఉన్నారు. మేము అడుగుతున్నాం, పెరిగిన అంచనాల్లో ఇసుక పోలవరం ప్రాజెక్టుకి ఫ్రీగా వస్తుంది. మరి ఫ్రీగా వచ్చినప్పుడు ఇసుక సంబంధించిన డబ్బు
ఆ ఎస్టిమేట్లలోంచి తీసివేయడం జరిగిందా చెప్పండి మీరు ప్రజలకి. మేము నిరూపిస్తాం, మేము అధికారంలోకి వచ్చాక శ్వేతపత్రం ప్రకటించి మీ దగ్గర నుంచి ఏమేమి అన్యాయం జరిగిందో ప్రజలకు వివరిస్తాం. నిత్య ఆదాయ వనరుగా పోలవరంని మీరు మార్చుకున్నారు. ఏ క్యూబిక్ మీటర్ కాంక్రీట్ వేసినా దాంట్లో ఇసుక కంపోనెంట్ డబ్బులు ఉన్నాయా లేదా, మీరు కాంట్రాక్టర్కి పే చేశారా లేదా, రీహాబిలిటేషన్ లో కొన్ని వేల ఎకరాల మీద ఏదైతే అక్రమంగా లేని లబ్ధిదారుల్ని యాడ్ చేసి మీరు ఆ డబ్బు తినేశారా లేదా. మేము టెక్నికల్ గా చెప్తున్నాం, పిన్ పాయింటెడ్ గా చెప్తున్నాం, మీరు ఎక్కడెక్కడ ఏ విధంగా తినేశారు, దాన్ని నిత్య ఆదాయ వనరుగా ఎందుకు మీరు మార్చుకున్నారు, ఆ డబ్బుతో మీరు ఏమేం చేశారు ఈ రాష్ట్రంలో, దాన్ని మోడీ గారు ఎందుకు పట్టించుకోకుండా ఈ రోజు వచ్చి బహిరంగ సభలో చెప్తున్నారు పెద్ద మనిషిలాగా. మీ మీద ఇప్పటికే చర్యలు తీసుకొని ఉండాలి బీజేపీ. మీ మీద చర్యలు తీసుకోలేదంటేనే ఎవరి భాగాలు వాళ్ళకి పోయినాయి. నేను అడుగుతున్నా యనమల రామకృష్ణ గారి వియ్యంకుడు ఒక సబ్ కాంట్రాక్టర్ మన పుట్టా సుధాకర్ యాదవ్ గారు, మరి అనేక మంది సబ్ కాంట్రాక్టర్ని మీరు ఎవరికి కావాలంటే వాళ్ళకి ఇచ్చుకొని వాళ్ళకి డైరెక్ట్ గా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దగ్గర నుంచి బిల్లులు చెల్లించి మీరు ఏ విధంగా అవినీతికి పాల్పడారో పూర్తి ఆధారాలు ఉన్నాయి మా దగ్గర. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత దీని మీద ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తాం. చాలా రెండు చెప్పండి. ఇసుక ఎగిరి రాదు కాంక్రీట్ లోకి. ఇసుకకి ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఉంటుంది, ఎక్స్కవేషన్ కాస్ట్ ఉంటుంది, ఈ కాస్ట్ అన్ని ఇంక్లూడ్ అయ్యే ఉంటుంది. ఇసుక 2 కేజీల చొప్పున, 5 కేజీల చొప్పున, 4 టన్నుల చొప్పున ఇసుకకి రేట్ లేదు, కానీ దెర్ ఇస్ ఆల్వేస్ ఎక్స్పెండిచర్ ఇన్కర్డ్ ఆన్ ఎక్స్కవేషన్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఇసుకకి. ఓకే, సో ఖచ్చితంగా కాంక్రీట్ ఎవ్రీ క్యూబిక్ మీటర్ ఆఫ్ కాంక్రీట్లో ది కంపోనెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఖచ్చితంగా ఉంటుంది. మీరు టెక్నికల్గా మాట్లాడుతాను అంటున్నారు, ఇంత చిన్న విషయం మీకు తెలియకపోవడం ఎలానా అని చెప్పేసి నాకు ఆశ్చర్యంగా ఉంది. రెండోది, సబ్ కాంట్రాక్టర్లకు ఇవ్వడము అంటే కాంట్రాక్టర్ ఒక్కడే చేసుకుంటాడా, ఏమైనా కొత్త కనిపెట్టామా, కాంట్రాక్టర్ వ్యవస్థ మనం ఏమైనా కొత్త కనిపెట్టామా, నొక్కడం గురించి మీకు బాగా తెలుసు. రాజశేఖర్ రెడ్డి గారు అనుచరుడు ఒకప్పుడు, తర్వాత ఇప్పుడు జగన్ రెడ్డి అనుచరుడు, కానీ ఆయనకి బాగా తెలుసు నొక్కడం గురించి. మట్టి పనుల మీద 100 కోట్ల రూపాయలు అయితే అయ్యా రాజశేఖర్ రెడ్డి గారికి అనుచరుడు మీలాగనే చాలా విశ్వాసపాత్రుడైనటువంటి అనుచరుడు, ఆయన చేసిన నిర్వాకాన్ని ఒకటి చూపిస్తా, దాని మీద మీ ఆర్గ్యుమెంట్ ఏంటో చెప్తురు. కానీ పురుషోత్తపట్నం లిఫ్ట్ ఇరిగేషన్ మీద ఇది అవినీతికి సంబంధించినటువంటి పిటిషన్ కాదు, లేకపోతే ఓపెన్ గా ఒక్క నిమిషం అండి, ఓపెన్ చేస్తాను. ఇది ఏమి అవినీతికి సంబంధించిన, నేను చెప్తాను ఆగండి, నేను అడిగిన దానికి సమాధానాలు రాలే. వట్టి వసంత కుమార్ హస్ ఫైల్డ్ ఎ పిటిషన్ చేసి 5 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ గ్రీన్ డ్రైవ్ లో ఇచ్చారు పురుషోత్తమపట్నం ఇరిగేషన్ ని. నామినేషన్ మీద 5 వేల కోట్ల వరకు ఎందుకు ఇచ్చారు, ఎందుకు ఇవ్వరు? శేఖర్ గారు తప్పించుకోవద్దు, అసలు తప్పించుకోను, శేఖర్ గారు తప్పించుకోవద్దు. ఐఎమ్ టెక్నికల్ సౌండ్ నేను చెప్తాను, నన్ను చెప్పనివ్వండి. 5 వేల కోట్లే కాదు, 1 లక్ష కోట్లే కాదు, ఎంతైనా కానివ్వండి, వినండి, మీరు అడగండి, వినండి. మీ మీ కడపలో ఆయన పేరు ఏమిటి, జనార్దన్ రెడ్డి, గాలి జనార్దన్ రెడ్డి ఎలా అయితే స్టీల్ ప్లాంట్ కోసం క్యాపిటల్ వహించి ఇచ్చేశారు. దోపిడీ గురించి కూడా మాట్లాడదాం, రవిచంద్ర రెడ్డి గారు రాష్ట్రంలో ప్రతి పౌరుడికి క్విడ్ ప్రో కో అనేటువంటి దాని స్పెల్లింగ్ తోటి సహా లాటిన్ ఎక్స్ప్రెషన్ కి తీసుకొచ్చి తెలుగులో పర్యాయపదంగా మార్చినటువంటి ఘన చరిత్ర మీకుంది. చెప్పనివ్వట్లేదు కదా, 5 వేల కోట్ల రూపాయలకి నామినేషన్ మీద ఇచ్చారు, నామినేషన్ మీద ఇచ్చారు. మీరు రావాల్సింది ముందుకి. అయ్యా రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబము, అనుచరులు, చుట్టాలు అందరూ కూడా పెద్ద పెద్ద కాంట్రాక్టర్లే కదా, సిమెంట్ ఫ్యాక్టరీ, మీరెందుకు రాలేదు పాల్గొనడానికి?
ఇక రెండోది ఖచ్చితంగా జీవోల మీద ఆత్మసాక్షికి సంతకం పెట్టాను, నన్ను వదిలేయండి, నేను ఆత్మసాక్షికి సంతకం పెట్టాను, ఇక దీని గురించి నన్ను అడగొద్దని అసైన్డ్ భూముల మీద అబద్ధాలు చెప్పినట్టు రాజశేఖర్ రెడ్డి గారు లాంటి చరిత్ర ఈ ప్రభుత్వానికి లేదు. గుడ్ గవర్నెన్స్ ఖచ్చితంగా పారదర్శకంగా జరుగుతుంది, ఏ టెండర్ అయినా కూడా పారదర్శకంగా జరుగుతుంది. మీ అవినీతి పునాదులు పునాదులు మీద పెరిగిన పిల్లలు ఎన్ని భవనాలు కట్టి సౌదాలు కట్టారు, అవినీతి సౌదాల్లో మీరు మాట్లాడితే సిగ్గే సిగ్గుపడుద్ది ఖచ్చితంగా. ఆర్ అండ్ ఆర్ యాక్ట్ గురించి ఇందాక నుంచి మీరు ఓ చెప్తున్నారు, 2,000 కోట్ల రూపాయలు మేమే తినేస్తే వాటిని, మీరేమో మళ్ళీ ఇందాకేమో 11,000 కోట్ల రూపాయల్లో 11,000 కోట్లు తినేశారంటారు, ఇప్పుడేమో 6.5 యాక్ట్లు తినేశారంటారు. మీకు లెక్కల్లో బాగా వీక్ మీరు. 11,000 కోట్ల రూపాయలు మొత్తం బిల్లులో 2,000 కోట్లు అంటే ఎంత? ఎన్నో వంతు చెప్పండి. ఓ శ్వేతపత్రం ఇప్పుడే ప్రకటించండి, మీకు లెక్కలు తెలిస్తే శ్వేతపత్రం ఇప్పుడే ప్రకటించండి, మేము ఆన్సర్ చెప్తాం. ఇప్పుడు మీ వట్టి వసంత్ కుమారు పురుషోత్తపట్నం లిఫ్ట్ ఇరిగేషన్ కి ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ లేదని ఎందుకు గ్రీన్ ట్రైబ్యునల్ లో కేసు వేయాల్సి వచ్చింది? మీరెందుకు వెనకాల కేసీఆర్ కి మద్దతు ఇస్తూ కేసీఆర్ ముప్పు మండలాల విషయంలో రీకన్సిడర్ చేయమని మళ్ళీ ఎందుకు కేసులు వేస్తే మీ సామంత ప్రభుత్వం మీ సామంత పార్టీ ఏం చేస్తుంది? రాజశేఖర రెడ్డి గారు పోతిరెడ్డి పాలు కావాలంటే మూసేయండి రా అని బెదిరిస్తుంటే మీరు మోచేతుల్లో మోకరిల్లి మోచేతుల్లో మాట్లాడొస్తున్నారే సబ్జెక్ట్ డివేట్ అవ్వకుండా మాట్లాడదాం. ఎస్ ఎస్ రవిచంద్రారెడ్డి గారు, ఒక్క నిమిషం మీ దగ్గరికి వస్తాను. బాజీగారు టెక్నికల్ కమిటీ అంచనాలు పెంచడం సంబంధించి టెక్నికల్ కమిటీ అప్రూవల్ ఉన్న తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి ముందడుగు పడకపోవటమే ఈ ఆలస్యానికి కారణం అంటే ఏమంటారు? మరి ఇక్కడ వాళ్ళు మాట్లాడేది రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచి మొదలైనటువంటి కాలం నుంచి, కాలవల్దమే దగ్గర నుంచి, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చినటువంటి కాంట్రాక్ట్ దగ్గర నుంచి, ఎవరెవరు ఈ కాంట్రాక్ట్ రూపంలో ఎంతెంత డబ్బులు బొక్కారనేది లెక్కలు చెప్తున్నారు వాళ్ళు. వాళ్ళు చెప్పే లెక్కలంతా నువ్వెంత తిన్నావు అని మాట్లాడుకుంటున్నారు. రెండు నిజమేనా? ఏమంటే 5 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఇచ్చిన హామీ ప్రకారం పోలవరం నిర్మాణానికి ఇప్పటి వరకు మేము ఇంత ఇచ్చాము, మీరు ఇంత ఖర్చు పెట్టారని మీ లెక్క మీద తెలిసినప్పుడు మిగతా డబ్బులు ఇస్తామనేటువంటి ఒక మాట మీద చెబుతూ ఈ రోజున మీరు ఇందులో అవినీతి మయం చేశారు, ఎనీ టైం వాటర్ ని కాస్త ఎనీ టైం మనీ చేశారు అనేటువంటి మాట ఈ రోజు నరేంద్ర మోడీ గారు అంటున్నారంటే, మేము 2014 ఎన్నికల్లో అవినీతి లేనటువంటి పాలన అందిస్తామనేటువంటి అధికారం వచ్చిన తరుణంలో అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ ఆ రోజున కూడా ఇదే వైఎస్ఆర్ సిపిని అవినీతిమయం నేరమయం ఏం జరగడానికి లేకుండా నీచవంతమైనటువంటి పాలన అందిస్తాను, వాళ్ళు నీతులు మేము నీతి పరులు అని చెప్పినటువంటి ఏ హామీలు ఇచ్చారో ఇవాళ 5 సంవత్సరాలు అయిన తర్వాత వీళ్ళు వాళ్ళ బొక్కలు పట్టుకొని మీరింత తిన్నారని చెప్పి వాళ్ళు లెక్కలు చెప్తా ఉంటే వాళ్ళ లెక్కలు సమర్థించుకోవడం కోసం మీరు గతంలో తిన్నారని మళ్ళీ పాత పాట మారుకొని ఇవాళ మీరెంత తిన్నారు మీరంతా చూసేటువంటి ఈ ఆంధ్ర ప్రజానికం ఎవరైతే ఉన్నారో వీళ్ళు మొత్తం మీరు బాజీగారు ఇంతకుముందు రవిచంద్రారెడ్డి గారు అడిగారు విన్నారు కదా బాజీగారు, మీరు 4 ఏళ్ల పాటు మీరెందుకు అడగలేదు పోలవరం ముందుకు సాగకపోతే, పోలవరంలో అంచనాలు పెంచేస్తే, అవినీతి ఉంటే, ఏటీఎంలా వాడేస్తుంటే, మీరు 4 ఏళ్ల పాటు మీరు ఎందుకు మాట్లాడలేదు? మీరు కూడా భాగస్వాములా ఆ ఏటీఎంలో అని అడుగుతున్నారు. సార్ ఇప్పటికి కూడా మేము ప్రతి దశలో దీంట్లో జరుగుతున్నటువంటి బడ్జెట్ పెంచడంలో కానీ, రిజర్వేషన్లో పెంచుకోవడం కానీ, భూములు పెంచడం విషయంలో కానీ, అదే విధంగా వీళ్ళు కాంట్రాక్ట్ రూపంలో సబ్ కాంట్రాక్ట్ రూపంలో జరుగుతున్నటువంటి అవినీతి కానీ, సిమెంట్ కట్టల దగ్గర నుంచి ఐరన్ వరకు కూడా వీళ్ళు ఎక్కడెక్కడ ఏం చేశారో మొత్తం లెక్కలు. అదే సార్ ఈ సంవత్సరం రోజులుగానే ఇందాకట్టుంచి పాడిందే ఈ సంవత్సరం రోజుల నుంచి ఎందుకు మీకు గుర్తొచ్చింది? ఒక పేపర్ వేసి నాలుగేళ్లుగా మీకు చేస్తున్నదంతా రైట్ అనిపించి అప్పుడు మీకు ప్రభుత్వం అవినీతికి పాల్పడినా ఏటీఎం లా వాడుకున్నా మీరు చూస్తూ ఉన్నారా? సార్ నా మాట నేను ఒకసారి మీరు బ్రహ్మాండంగా చెప్పగలిగారు కానీ మీకు విశ్వాసం ఏంటంటే పోలవరం ఇంకా నిర్మాణ దశలోనే ఉంది, అది ఇంకా పూర్తి స్థాయిలో అవ్వలేదు. ఏ లెక్కలైనా సరే డొక్కలు పగలు తీసుకొని బయటికి రావాలి అంటే లెక్కలు పూర్తి అవడానికి ప్రాజెక్టు పూర్తి బయట రావాలి. ప్రాజెక్టు మధ్య దశలో ఉండగానే మీరు బినామీ కాంట్రాక్టుల పేరు మీద బినామీ నాయకులు మీ అనుచరులతో ఒక మంత్రిని సాక్షాత్తుగా గుమ్మస్థలా పెట్టుకొని
అక్కడ ఎంత డబ్బులు తిన్నారో లెక్కలు మేము చెప్తాం, మీరు చెప్పండి. అరే బాజీ గారు, బాజీ గారు, బాజీ గారు, నేను లేస్తే మనిషిని కాదు, నేను లేస్తే మనిషిని కాదు, నేను లేస్తే మనిషిని కాదు, మీరు ఎంతసేపు లేస్తే మనిషి కాదు అంటున్నారు. మీరు అందరూ మోదీ గారు లాగా తయారయ్యారు, మీరు మోదీ గారు లాగా తయారయ్యారు, మేము లేస్తే మనుషులం కాదని. రండి చెప్పండి, మీరు లెక్కలు తీయండి అయ్యా. మీది మీకు పెట్టిన బిల్స్ అన్ని మీ దగ్గరే ఉన్నాయి కదా, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ దగ్గరే ఉన్నాయి మీ బిల్స్ అన్ని. తెలుగుగా మాట్లాడుతున్నారు. బినామీ కంపెనీలతో, షెల్ కంపెనీలతో ఎంతెంత ఏ కాంట్రాక్ట్ లో ఎంతెంత ఇస్తున్నారో ఆంధ్ర ప్రజలకి డే టు డే పెట్టండి సార్, సార్ మీరు మీ కౌల పిల్లలు వైసీపీ కలిసి అలా ప్రేమించేసుకుంటూ వాళ్ళన్న మాటలను మీరు చిలక పలుకుల్లాగా పలకడం కాకుండా, మీ దగ్గర పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ దగ్గర మీ దగ్గర బిల్లులు ఉన్నాయి, మీ దగ్గర బిల్లులు ఉన్నాయి, వాటిని పెట్టండి బయట. మీ దగ్గర బిల్లులు ఉన్నాయి, పెట్టండి బయట. అన్ని 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 ఇప్పుడు కాగు పట్టిసీమ దగ్గర నుంచి 28 పంపుల దగ్గర నుంచి మీరు లేబర్ డబ్బుల దగ్గర నుంచి ఎంత తిన్నారో కాగు క్లియర్ గా ఇచ్చింది. తప్పు చేసిన వాడు ఎవడో చట్టం నుంచి తప్పించుకోలేడు, అది మీకు క్లియర్ గా తెలుసు. 16 ఉన్నారన్నా, రేపు మీరు 16 ఉంటారన్నా, తప్పు డబ్బు డబ్బు తిన్న వాళ్ళు మొత్తం జైలు వసూలు లెక్క పెట్టక తప్పదు. అది ఎవరు చేసినా చట్టం నుంచి తప్పించుకోలేరు. బాజీ గారు, నా ప్రశ్న ఏంటంటే, అంటే ఇదేదో మీరు 4 నుంచి మీరు ఈ పని చేసి ఉండుంటే ఖచ్చితంగా మీరు అవినీతికి పాల్పడుతున్నారు, ఏటీఎంలో వాడుతున్నారని మీరు చెప్పి ఉండుంటే ఈ పాటికి ప్రాజెక్ట్ ముందుకెళ్లేదు కదా, ఎక్కడో దగ్గర ఏదో ఒక క్లారిటీ వచ్చేది కదా జనానికి కూడా. అంటే అంటే నేను నేను ఒక నిమిషం బాజీ గారు, మిమ్మల్ని ఒక్కనే తప్పట్టండి. పత్రికలు మీ 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 పత్రికలు మీ దుప్పటి సోదరులు ఎవరైతే ఉన్నారో మా గొంతు తక్కువ కాబట్టి మీరు ఎలా డామినేట్ చేసి అబద్ధాన్ని నిజం చేయడం కోసం, నిజాన్ని అబద్ధం చేయడం కోసం రిపబ్లిక్ టీవీ లాంటి నిలయ విద్వాంసులు, ఆస్థాన సంగీత విద్వాంసులు, నేషనల్ వేడిక, దూరదర్శన్ కూడా వాడుకుంటున్నారు మీరు. మీకు లేని నిలయ విద్వాంసులు ఎవరు? మీకు లేని సంగీత సంగీత కచేరి మునిగిపోయారు. అర్ణబ్ తోటి పెట్టండి, రైతు ప్రజలకి సామాన్య ప్రజలకి ఇచ్చారా? అర్ణబ్ తోటి రిపబ్లిక్ టీవీలో ఒకటి పెట్టండి మరి. ఎట్లయితే మీకు ఉన్నాయి కదా డోలు, డోలు మధ్యలో వాయించేటువంటి పత్రికలను, ఛానల్స్. ఒక నిమిషం సార్, ఒక నిమిషం. అయ్యా అయ్యా ఈ మెట్ట వేదాంత వద్దు, కాలం వస్తే సమాధానం చెప్తారు, మేము వస్తే జైల్లో ఊచలు లెక్క పెట్టిస్తాం. ఈ ఉడత ప్రజలు కూడా గమనించండి. మీరు మధ్యలో రావడం, నేను అడిగిన ప్రశ్నకి ఆన్సర్ రావట్లా. నా ప్రశ్నకి ఆన్సర్ రాలేదు బాజీ గారు. మొదటి నుంచి మీకు అవినీతి కనిపించిందా, ఈ సంవత్సరం నుంచి అవినీతి కనిపించిందా? ఒకవేళ మొదటి నుంచి అవినీతి కనిపించుంటే ఇంతకుముందు రవిచంద్రారెడ్డి గారు అన్నట్టుగా మీరు కూడా ఇందులో ఒక పార్ట్నర్ అయి ఉండాలి. మీరు కూడా ఇందులో పార్ట్నర్ అయి ఉండి ఇవాళ మీ ఇద్దరి మధ్య బంధం బెడిసి కొట్టిన తర్వాత ఇవాళ మీ ఇద్దరు మాట్లాడుకుంటున్నారని మేము భావించాల్సి వస్తుంది. ఒక్కటి సార్, నేను ఒక మాట చెప్తున్నాను. మనం రాజకీయ వ్యవస్థలో ప్రజల్ని పారదర్శకంగా పాలించడం కోసం ప్రజలు మనకు ఓట్లు వేసి అధికారాన్ని అప్పచెప్తారు. ఓకే, ఇక్కడ పెట్టేవాడికి చేసేవాడికి మధ్యలో అవినీతి జరుగుతున్నటువంటి సందర్భంలో విధానాన్ని పైనుండి పెద్దగా చెప్పి ఇది కాదు పద్ధతి చెప్పడానికి కొన్ని వ్యవస్థలు ఉన్నాయి. ఆ వ్యవస్థలు ఎంటర్ అయ్యి లెక్కలు చూస్తాయి మొదలెట్టినప్పుడు వెంటనే ఆపుతున్నారు, మాకు అంటున్నారు, మా చేతికి రానివ్వకుండా చేస్తున్నారని చెప్పని రకరకాలుగా ప్రజలను తప్పుదారి పట్టించడం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ప్రయత్నాలన్నీ పట్టసీమ దగ్గర నుంచి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్లియర్ గా ప్రతి దాంట్లో నీరు చెట్టు దగ్గర నుంచి, జన్మభూమి కమిటీల దగ్గర నుంచి, ఆఖరికి వృద్ధులు తీసుకునే పెన్షన్ల మరుగుదొడ్ల గురించి కూడా వీళ్ళు చేస్తున్నటువంటి అవినీతిని ప్రతి స్థాయిలో కూడా వ్యతిరేకిస్తూ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మీకు సార్ ఏ విషయమైనా సరే ఆ వ్యవహారం పూర్తయిపోయిన తర్వాత, ఆ నిర్మాణం వ్యవహారం పూర్తయిన తర్వాత మాట్లాడుతున్నారు. 2014 కాగ్ రిపోర్ట్ తీద్దాం జూలై 25 తారీఖు.
క్రోనీ క్యాపిటలిజం. పిఎస్యూస్ గుజరాత్ పిఎస్యూస్ ని మోడీ అదానికి రిలయన్స్ కి కట్టబెట్టినట్టు ఒక్క నిమిషం నేనేమంటున్నానంటే మీరు చేసే అయినా వాళ్ళు చేసే అయినా ప్రజలకు ఒక్క నిమిషం బాజీ గారు మిగతా వాళ్ళ టైం కూడా మీరు ఒక్క నిమిషం సార్ బాజీ గారు తప్పకుండా ఒక్క నిమిషం బాజీ గారు మీ ఆన్సర్ వచ్చింది, మీ పాయింట్ వచ్చింది. శివశంకర్ గారు ఇంతకుముందు రవిచంద్రారెడ్డి గారు అంటున్నట్టుగా బాబు మోడీ జోడీ ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేశారు, ఈ 4-5 ఏళ్లుగా పోలవరానికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించట్లేదు? సో ఇంత కన్ఫ్యూషన్ ఉంది. నేను ఒకటైతే చెప్పదలుచుకున్నా, ఒకవేళ వైసీపీ చేస్తున్నది ఆరోపణలు అంటే గనక లేదా విమర్శలు అనుకుంటే తెలుగుదేశం పార్టీ వైసీపీ ఒకళ్ళ మీద ఒకళ్ళ ఆరోపణలు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు కాబట్టి ఈ ఆరోపణలు విమర్శల్ని జనం అంత సీరియస్గా తీసుకున్నా తీసుకోకపోయినా నిజంగా పవన్ కళ్యాణ్ ఆ రోజు ఒక మధ్యలో ఉన్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలకి చాలా విలువ ఉండేది. ఈవెన్ ఉద్దానం సమస్యను కూడా మీరు దృష్టికి తెచ్చినప్పుడు ప్రభుత్వం స్పందించింది. పవన్ కళ్యాణ్ ఈ పోలవరం మీద స్పందించాల్సినంతగా ఎందుకు స్పందించలేదు అనేది ప్రశ్న. ఆ అభిప్రాయం కరెక్ట్ కాదండి కిరణ్ గారు. పోలవరం రైతులతో సమావేశం చేసే పెట్టారు అనేక సార్లు పవన్ కళ్యాణ్ గారు. రైతులు ఆ రీహాబిటేషన్ రీసెటిల్మెంట్ రైట్ టు ఫెయిర్ కాంపెన్సేషన్ యాక్ట్ కింద వస్తుందా లేదా అని చెప్పేసి వాళ్ళ సమస్యలను కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. అలాగే ఇక్కడ ఇందాటి నుంచి నేను డిస్కషన్ అబ్జర్వ్ చేస్తున్నాను, ఏమవుతుంది ఏంటంటే ఆరోపణలు వస్తున్నాయి, ఆరోపణలు విచారణ చర్యలు, దిస్ ఈజ్ ద ఫ్లో చార్ట్. ఈ ఆరోపణల దగ్గరే ఆగుతున్నాయి అన్ని ప్రభుత్వాలు కూడా, అన్ని రాజకీయ పార్టీలు కూడా. విచారణ జరిగి చర్యలు తీసుకునేటట్టయితే ప్రజలకు నమ్మకం కలిగి ఉండేది. అంటే అవినీతి జరిగితే చర్యలు తప్పవు అన్నటువంటి ఒక మెసేజ్ ప్రజల్లోకి వెళ్ళి ఉండేది. ఇక్కడ ప్రభుత్వం మీద ఒక బాధ్యత ఉంటుందండి, ఎవరైనా ఒక ఆరోపణ చేసేటప్పుడు బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఉంటుంది ప్రభుత్వం మీద, దాని మీద ఆరోపణని వాళ్ళు రిబట్ చేయొచ్చు, తిప్పికొట్టొచ్చు బై సబ్మిట్టింగ్ ఎవిడెన్స్ అండ్ ఎవ్రీథింగ్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్తో పాటు చెప్పి చేయాలి తప్ప. ఇక్కడ ఏమవుతుంది అంటే ఒకరు ఒక ఇష్యూ బయటికి తెచ్చేసరికి ఇమీడియట్గా వాళ్ళు మీరు అలా చేశారు మీరు ఇలా చేశారు కాబట్టి ఇదం ఈ రకమైనటువంటి వాదనలు సరైనవి కావదండి, ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పుడు పట్టిసీమలోనే ఐ విల్ గివ్ వన్ ఎగ్జాంపుల్, పట్టిసీమలోనే కాగ్ రిపోర్ట్ ఏమన్నదంటే ఒక క్యూబిక్ మీటరు మట్టిని తీయడానికి 23,692 రూపాయలు ఎస్టిమేషన్ ఇచ్చారు అని అన్నారు. మరి దాని మీద విచారణ ఏం జరిగింది, ఏం చర్యలు తీసుకున్నారు? దీంట్లో కేంద్ర ప్రభుత్వం బాధ్యత కూడా ఉంటుంది. ఈ ఉత్తుత్తి గవర్నెన్స్లో ఉన్న వాళ్ళు ఆరోపణలు చేయడము తద్వారా అనమాట అందుకని నేను డబ్బులు ఇవ్వటం లేదన్నది కూడా సరైనది కాదండి. ఇచ్చిన డబ్బులు సక్రమంగా ఖర్చు పెట్టవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది. వీళ్ళిద్దరూ ఫెయిల్ అయినటువంటి మెకానిజం వల్ల ఏమవుతుంది అంటే ప్రాజెక్టు మీద పడి ప్రజలు నష్టపోతారండి. అలాగే ఈ రోజుకి ఫెయిర్ కాంపెన్సేషన్ యాక్ట్కి అమెండ్మెంట్స్ తీసుకొచ్చింది, సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ నుంచి పక్క తీయాలని చూస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం. ఇవన్నీ కూడా ఇవి కరెక్ట్ అయిన సరైన దిశలో వెళ్తున్నటువంటి చర్యలు కావండి. కాబట్టి మనం అల్టిమేట్గా మనం ఆలోచించవలసింది ప్రతి రాజకీయ పార్టీ కూడా పోలవరం తొందరగా కంప్లీట్ అవ్వాలి, ప్రజలకు మంచి జరగాలి, ఆంధ్రప్రదేశ్ ఎకానమీలో పోలవరం తాలూకా పాత్రని ఇమీడియట్గా ఇన్స్టాల్ అయ్యేటట్టు చూడవలసిన బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల మీద ఉంది. అంటే శివశంకర్ గారు నేను అడుగుతున్నది కూడా అదే ఏంటంటే మీరు అన్నారు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకోవటం ఒకటే కాదు తెలుగుదేశం మీద వైసీపీ తెలుగుదేశం అట్లా కాకుండా కొంత మీకు కొత్త రాజకీయ పార్టీ మీ మీద ఎవరు ఆరోపణలు చేయడానికి అవకాశం లేదు, ఏదైనా చెప్తే మీరే చెప్పాలి, సో ప్రశ్నిస్తామని చెప్పి మేధావుల కమిటీ వేయడం ఇలాంటివన్నీ మీరు చేశారు, ఎంతో కొంత మీకు ఇతర పార్టీలకి మీకు కొంత భిన్నత్వం ఉంది అని మీరు చెప్పుకుంటున్నారు. అటువంటి అప్పుడు మీరు దీని మీద అసలు వాస్తవాలు ఏంటి ప్రజలకు చెప్పే ప్రయత్నం మీరు చేసి ఉండొచ్చు. సో ఆ రోజు కూడా 75,000 కోట్లు రావాలని మీరు మేధావులను కూర్చోబెట్టి తేల్చారు. సో ఒక కన్ఫ్యూషన్ ఉన్నప్పుడు కేంద్రం ఒకటి చెప్తోంది, రాష్ట్రం ఒకటి చెప్తోంది, ఇక్కడ ప్రతిపక్ష పార్టీ ఒకటి ఆరోపణ చేస్తుంది, ఇలాంటి ఒక కన్ఫ్యూషన్ స్టేట్లో మీలాంటి పార్టీ యాక్టివ్గా ఉండి మీలాంటి పార్టీ దీంట్లో ఒక ఇనిషియేషన్ తీసుకుని ఏంటి వాస్తవాలు ఏంటని జనానికి చెప్పాల్సిన అవసరం ఉంది కదా.
మేము చేసామంటే జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఏర్పాటు చేయాలి. పోలవరం విషయంలో అడుగుతున్నా, కిరణ్ గారు పోలవరం విషయంలో అడుగుతున్నా. కేంద్ర ప్రభుత్వం పోలవరంలో కూడా అనేక సార్లు మా అధ్యక్షుల వారు ప్రశ్నించడం జరిగిందండి. పోలవరం రైతులతో మీటింగ్ పెట్టారు, ఆయన పోలవరం వెళ్ళి విజిట్ చేశారు, పరిశీలించారు. ఇప్పుడు మేము ప్రశ్నించలేదన్నది వాస్తవ దూరం అండి. ప్రశ్నించాం, అనేక సందర్భాల్లో ప్రశ్నించాం. అంటే ప్రశ్నించడంలో కూడా కొంత తీవ్రత ఉంటుంది సార్ మా వైపు నుంచి. అంటే ప్రశ్నించడం అంటే దానికి ఫలితానికి దారి తీసేలా ప్రశ్నించడం. మెజర్ ద గ్రేడింగ్ ఫలితాన్ని నిర్దేశించేలాగా ప్రశ్నించామండి. ఇప్పుడు ఉద్దానంలో మీరు ప్రశ్నించారు, దానికి ఒక ఫలితం వచ్చింది, దాని మీద ప్రభుత్వం స్పందించింది, డయాలసిస్ సెంటర్లు ఓపెన్ అయినాయి. తర్వాత మీరు హార్వర్డ్ నుంచి మీరు కొంతమంది నిపుణులను తీసుకొచ్చారు, అభినందనీయం, అందరూ అభినందించారు పవన్ కళ్యాణ్ ఎఫర్ట్స్ని. నేనంటుంది ఏ ఇష్యూ అయినా కానీ ఒక ఆ రకమైన కన్సిస్టెన్సీ ఉండాలి కదా అనేది నేను అడుగుతున్నా. పోలవరంలో అక్కడ జరుగుతున్నటువంటి తీరు కానీ, అక్కడ రైతులకి జరుగుతున్నటువంటి కాంపెన్సేషన్ల అన్యాయాలు కానీ, ఇవన్నీ కూడా కన్సర్న్ గవర్నమెంట్ దృష్టికి తీసుకురావడం జరిగిందండి గతంలో. అది అందులో పూర్తిగా రైతులతో సమావేశం జరిగింది, ఎక్స్పర్ట్ కమిటీని పంపించారు, పవన్ కళ్యాణ్ గారు స్వయంగా పర్యవేక్షించారు. వీటన్నిటి మీద ప్రభుత్వాల దృష్టి తీసుకురావడం జరిగిందండి. ఇప్పుడు ప్రభుత్వాలు ఉద్దాన విషయంలో, యాజ్ యు రైట్లీ సెడ్, ఉద్దాన విషయంలో ఇమీడియట్ గా స్పందించాయి. బట్ పోలవరం విషయంలో ఇక్కడ ఏమవుతున్నాయి, రెండు ప్రభుత్వాలు కూడా వాళ్ళ మీద వీళ్ళు ఇప్పుడు 4 సంవత్సరాల వరకు ఎనీ లూప్ హోల్ ఉండేటట్టయితే తక్షణమే ఇమీడియట్గా యాక్షన్ ఉండాలి. అప్పుడే మనం చేసే తర్వాత యాక్టివిటీ మీద నమ్మకం కలుగుతుంది. అటువంటి యాక్షన్స్ ఏమీ లేవు ఫ్రమ్ ద బోత్ ది గవర్నమెంట్స్, సెంట్రల్ గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ స్టేట్ గవర్నమెంట్స్. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఆరోపణకి శాంక్టిటీ లేకుండా పోతుంది ఆంధ్రప్రదేశ్లో. ఏదైనా ఒక ఆరోపణ ప్రశ్నించామనుకోండి, ఆయన ప్రశ్నిస్తాడా మనకని ఆయన మీద ఎదురుదాది. ఈ అఫెన్సివ్ టాక్టిక్స్ నేర్చుకున్నారు అన్ని రాజకీయ పార్టీలకు వర్తిస్తుంది ఇది. ఈ ప్రశ్నించిన దాంట్లో వాస్తవం ఎంత ఉంది, దీన్ని ఎలా సరిచేద్దామన్న ఆలోచన పాలకులకు లేకుండా పోయిందండి. రవిచంద్రారెడ్డి గారు అంటే ప్రశ్నిస్తున్నాం, మీరు అడిగిన దాన్ని మీద. చంద్రబాబు నాయుడు గారు చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు అవినీతికి ఐకాన్ గా మారారు. అవినీతికి ఐకాన్ గా మారిన క్రమంలో ఆయన చేసిన మామూలు పనులు కాదు, నేల విడిచి సామ చేయడమే. అంటే అన్ని రకాలుగా అవినీతిని ఎలా చేయాలి, అవినీతిని మాక్సిమైజ్ ఎలా చేయాలి, జనరల్ ఆరోపణలు కాదు. ఒక నిమిషం సార్, కరప్షన్ ఆఫ్ ఎంటైర్ ఇండియా. జనరల్ ఆరోపణలు కాదు, జనరల్ ఆరోపణలు కాకుండా మనం పోలవరంకు పార్లమెంట్ రండి. పోలవరం సంబంధించి మీ డిమాండ్లు ఏంటో సొల్యూషన్కి రండి. వ్యక్తి మాతోటి పక్క సీట్లో ఎంపీగా కూర్చుంటే మేము సిగ్గుపడుతున్నామని ఇతర ఎంపీలు చెప్పినటువంటి వ్యక్తి మీ పార్టీ అధినేత. మీరు కరప్షన్ గురించి మాట్లాడటం, చేకూరు గారు మీరు మాట్లాడినా. ఒక్క నిమిషం సార్, ఈ రకమైన గాలి ఆరోపణలు రవిచంద్రారెడ్డి మీ మీద పోతాము. మీరు వాళ్ళ మీద కాకుండా పాయింట్ లో రండి. మీరు నూరింది మేము నూరగలం. మేము రవిచంద్రారెడ్డి గారు, నేను జనరలైజ్డ్ ఆరోపణలకు సంబంధించి మనం వద్దు. మీరు మీరు అంటారు వాళ్ళు జైలు, నేను దాంట్లోకి వెళ్ళదు. శివశంకర్ గారిని శివశంకర్ గారిని ఒక ప్రశ్న అడగదలుచుకున్నా. శివశంకర్ గారిని ఒక మాట అడగదలుచుకున్నా. చెప్పండి సార్. చెప్పండి సార్. శివశంకర్ గారు ప్రశ్నిస్తామని పుట్టిన పార్టీ మీద బేసిక్ రూల్స్ ఇందాక నేను చేకూరి గారిని అడిగాను, మీ దగ్గర పార్టీలో మీలాంటి ఎడ్యుకేటెడ్ తో పాటు బ్యూరోక్రసీలో పనిచేసిన వాళ్ళు, మాజీ ఐఏఎస్ అనేక మంది ఉన్నారు. టెక్నికల్ గా డైరెక్ట్ గా నాకు ఆన్సర్ చెప్పాలి. 50 లక్షల రూపాయలకు మించి ఇవ్వకూడని సబ్ కాంట్రాక్ట్ కానీ, లేకపోతే సబ్ కాంట్రాక్ట్ లేదని ఇచ్చుకోండి, మెయిన్ కాంట్రాక్ట్ ఏదైతే ఉందో 50 లక్షలకు మించి నామినేషన్ మీద ఇవ్వకూడదంటే 5,000 కోట్ల కాంట్రాక్ట్ ని నవయుగాకి ఇస్తే దాన్ని మీరు ఏ విధంగా
ప్రశ్నించకుండా వదిలేశారని అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంతేకాదు రిహాబిలిటేషన్ లో జరిగిన మోసాలు కానీ, ఇసుక ఉచితం అయితే ఇసుక ప్రతి క్యూబిక్ మీటర్లో వేసిందని వీళ్ళు బిల్లులు డ్రా చేసుకున్నా, అనేక రకాలుగా పోలవరంని ఆదాయ వనరుగా మార్చుకున్నా, ప్రశ్నించాల్సిన బాధ్యతలో మీరు పెద్ద మనిషితనం చేసి పోయిన ఎలక్షన్ లో వాళ్ళకి మద్దతు ఇచ్చి పవర్ అనుభవించకుండా బయట ఉండి మేము ప్రశ్నిస్తాం ప్రభుత్వం తప్పు చేస్తే ప్రతి విషయంలో అన్నప్పుడు, ఇంత పెద్ద విషయమైన పోలవరంకి సంబంధించి నేను అడిగిన ఈ మూడు పాయింట్లకు సమాధానం చెప్పాలి. ఇప్పుడు రవిచంద్రారెడ్డి గారు, డెఫినెట్లీ ఐ విల్ క్లారిఫై ఫర్ ఆల్ యువర్ పాయింట్స్. ఇక్కడ మేము ప్రశ్నిస్తూనే ఉన్నాం అనేక సందర్భాల్లో. ప్యాకేజీకి ఒప్పుకున్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి వ్యక్తి ప్రశ్నించారు. ప్రభుత్వం చేసిన అనేక తప్పిదాల మీద మేము నిరంతరం ప్రశ్నిస్తూ, మాకు లాలూచి లేదు. ఎందుకంటే ప్రభుత్వం నుంచి మేమే ఏ రోజు జనసేన పార్టీ లబ్ధులు పొందలేదు, కాంట్రాక్ట్లు తీసుకోలేదు, ఏ పోస్టులు అపాయింట్ చేసుకోలేదు. మేము వినండి సార్, ప్లీజ్ హ్యావ్ ఏ పేషెన్స్. ఇప్పుడు అన్ని సందర్భాల్లో పోలవరం కాంట్రాక్ట్ టెండర్లో కానీ, దాని ఎగ్జిక్యూషన్లో కానీ, రీహాబిటేషన్ యాక్ట్ అమలు చేయడంలో కానీ తప్పిదాలు జరుగుతున్నాయి, అవినీతి జరుగుతున్నాయని మా పార్టీ మా అధినేత ప్రశ్నించారు. మీరు దేనికి ఉన్నారండి? ప్రతిపక్షంగా ఉండి మీ బాధ్యత మీరు నిర్వర్తించారా? సరిగ్గా మీరు నిలదీశారా ఈ విషయాలన్నిటి మీద? మీరు అసెంబ్లీలో దీని మీద చర్చ పెట్టారా? మీరు అసెంబ్లీని వదిలేసి రోడ్డుకి వెళ్ళిపోయారు. ఈ రోజు ప్రతిపక్షమే కానీ సరైన గాడిలో ఉండేటట్టయితే ప్రభుత్వాన్ని, అసలు ప్రభుత్వం ప్రతిపక్షము రెండు పట్టుకొమ్మలు ప్రజాస్వామ్య రక్షణకి, ప్రజలకు జవాబుదారీతనానికి, రెండు మెకానిజాలు ఫెయిల్ అయ్యాయి. ప్రభుత్వం ఫెయిల్ అయింది, ప్రతిపక్షం ఫెయిల్ అయింది. మీ పాత్ర మీరు నిర్వర్తించకుండా మీరు ప్రశ్నించడానికి వచ్చారు. మీరు ప్రశ్నించారా? ఎదుటి వాడి మీద తోసి మన బాధ్యతలను అనమాట కప్పుకోవాలనే ప్రయత్నాలు చేయకండి రవిచంద్రారెడ్డి గారు. ఎస్ సార్, ఎస్ సార్, రైట్. అవినీతి జరిగింది ఏంటంటే అనేక సందర్భాల్లో మేము ఉటంకించాము. నెరవేరుస్తున్నాం, ఒప్పుకున్నారందరికీ తెలుసు. సార్ మీ ఇద్దరు మాట్లాడుకుంటే నేను ఎందుకు సార్ ఇక మధ్యలో మీ ఇద్దరు మాట్లాడుకుంటారు సార్? ఒక్క నిమిషం రవిచంద్రారెడ్డి గారు ప్లీజ్, చేకూరి గారు ఒక్క నిమిషం సార్ ఫైనల్గా మీ కంక్లూజన్కి వస్తాను నేను. ఎందుకంటే మనకు ఎంతసేపు అయినా మీరు అలా ఫైవ్ మినిట్స్ కాదు, టూ మినిట్స్లో మీరు కంక్లూడ్ చేయండి, తర్వాత నేను లక్ష్మీనారాయణ గారి దగ్గరికి వెళ్ళేసి చర్చను ముగిస్తా ప్లీజ్. డిపార్ట్మెంట్ కోడ్ ఒకటి ఉంటుంది మీకు తెలుసు కదా, మీరు కాంట్రాక్ట్లు చేశారు కదా. డిపార్ట్మెంట్ కోడ్ క్లాజ్ 60C క్లియర్లీ టెల్స్ దట్ ఇన్ కేస్ ఆఫ్ ఫెయిల్యూర్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ కాంట్రాక్టర్ డెఫినెట్గా ఇట్ కెన్ బి రీప్లేస్డ్ త్రూ నామినేషన్, బికాజ్ మళ్ళీ నామినేషన్లు పిలిస్తే, టెండర్లు పిలిస్తే
దానికి ప్రాసెస్ మళ్ళీ ఏళ్ల తరబడి అవుతుంది కనుక ఖచ్చితంగా ఇంకొకళ్ళు తీసుకొచ్చి పెట్టవచ్చు. మీరు వినండి సార్, సార్ మీరు వినండి సార్, ఈ రొడ్డగొట్టుడు ఏంటి సార్ మీకు, వినండి సార్, నేను తిప్పుతా, నేను తిప్పుతా మళ్ళీ చక్రం, చక్రం మీ పచ్చ అవినీతి గురించి సార్ ఆయన గాను ప్లీజ్ ప్లీజ్ కొంచెం ప్లీజ్ రవిచంద్ర రెడ్డి వినండి సార్, మీకు వినే నామినేషన్ మీకు సార్, ఒక్క నిమిషం సార్, జనానికి అన్ని తెలుసు సార్, జనానికి అన్ని తెలుసు రవిచంద్ర రెడ్డి గారు. ఒకవేళ కేసీ చేకూరి గారు చెప్పినంత మాత్రం జనం అన్ని నమ్మేస్తారని మీరు అనుకోకర్లా, మీరు చెప్పినంత మాత్రం జనం అన్ని నమ్మేస్తారని అనుకోకర్లా, వాళ్ళకు ఒక అంచనా ఉంటుంది. ఒక్క మాట చెప్పండి, రవిచంద్ర రెడ్డి గారు ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం సార్, మీరు మీరు ఆరోపణలు చేస్తే మళ్ళీ ఆయన ఆరోపణలు మీరు మీరు సబ్జెక్ట్ లో ఉన్నాడు, మీకు దయచేసి సబ్జెక్ట్ లో ఉండండి, సబ్జెక్ట్ లో ఉండండి సార్, సబ్జెక్ట్ లో ఉండండి సార్, సబ్జెక్ట్ లో ఉండండి సార్. క్లాస్ ప్రకారం ఆయన వాళ్ళని తొలగించాక ట్రాన్స్ఫర్ అయిన ఎవరైతే మా చుట్టాలు మా వాళ్ళు మా అనుచరులు మా తాబేదారులు అని చెప్తున్నటువంటి కాంట్రాక్టర్, మా ఓన్ పార్టీ ఎంపీ కాంట్రాక్టర్ తొలగించిన తర్వాత 60C క్లాస్ ప్రకారం మేము పోలవరం పోర్ట్ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీని అప్రోచ్ అయినప్పుడు పీపీఏ చాలా స్పష్టంగా చెప్పింది, ఎగ్జిస్టింగ్ రేట్స్ ప్రకారం మీరు ఎవరికైనా ఇచ్చుకోండి నామినేషన్ ప్రాసెస్ మీద అని కాదని చెప్పానండి. బాజీ గారిని కానీ బీజేపీని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ పీపీఏ వాళ్ళని కానీ పీపీఏ అనుమతి ఇచ్చిన తర్వాతనే ట్రాన్స్ఫర్ అయ్యి బదులు నవయుగాకి నామినేషన్ మీద పనులు కట్టబెట్టారు. రెండోది ఇసుక గురించి ఇందాక నుంచి చెప్పిందే చెప్తున్నారు, ఇసుక గాల్లోంచి ఎగిరి వచ్చి కాంక్రీట్ లో పడదు చాలా స్పష్టంగా. ట్రాన్స్పోర్టేషన్ రేట్స్ పెరిగాయి, ఎక్స్కవేషన్ అనేది ఒకటి ఉంటుంది, ఇసుకని తవ్వకుండా భూమిలోంచి రాదు, ఇసుక భూమి మీద ఉంటుంది తవ్వాలి, తవ్వడానికి ఎక్స్కవేషన్ కాస్ట్ అంటారు దాన్ని, తర్వాత ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ వల్ల పెరిగింది. ఇక పోగా మీరు దేంట్లో అవినీతి గురించి మాట్లాడుతున్నారు, ప్రాజెక్ట్ ఎస్టిమేట్స్ గురించి మాట్లాడితే 16,000 కోట్ల రూపాయల ఎస్టిమేట్ DPR 1, DPR 2కి 58,000 కోట్లు అయింది, ఇందులో 30,000 కోట్ల రూపాయలు R&R Act సవరించిన పునరావాస ప్యాకేజ్ ప్రకారం 2013లో మీ అప్పుడు మీరు లాయల్గా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన R&R Act ప్రకారం 30,000 కోట్ల రూపాయలు పెరిగింది. ఇక మిగిలిన కాంపోనెంట్ ఎంత, మిగిలిన కాంపోనెంట్ హెడ్ వర్క్స్ ఇంజనీరింగ్ వర్క్స్ అన్నిటికీ కలిపి అంతకుముందు ఉన్నటువంటి 16,000 కోట్ల దీంట్లో నుండి 28,000 కోట్ల రూపాయలు అంటే దాదాపు మిగతా హెడ్ వర్క్స్కి ఇంజనీరింగ్ వర్క్స్కి ఇవన్నీ ట్రాన్స్పోర్టేషన్ హ్యూమన్ రిసోర్సెస్ ఎక్స్కవేషన్ కాంక్రీట్ కాస్ట్లు అన్ని తీసుకుంటే పెరిగినటువంటిది. సో 30,000 కోట్ల రూపాయలు రీహాబిలిటేషన్లో, ఒక నిమిషం సార్, 30,000 కోట్ల రూపాయలు రీహాబిలిటేషన్ మేము తినేసాము అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ 30,000 కోట్ల రూపాయలు నిధులు విడుదలయ్యాయా రీహాబిలిటేషన్కి ఇంతవరకు? అంటే మేము ఎక్కడి నుంచి డబ్బులు తిన్నాము మళ్ళీ అగైన్? ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం, 11,000 కోట్ల రూపాయలకి మేము బిల్లులు సబ్మిట్ చేశాము, 7,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, ఇంకా 4,000 రావాలి. ఈ మాకు ఇచ్చినటువంటి 7,000లో మేము ఇప్పుడు దాకా పెట్టినటువంటిది R&R మీద 2,200 కోట్లు, 2,200 కోట్లు ఇంకా మొత్తం మేము ఖర్చు పెట్టిన 11,000లో అది 1.6 వంతు, మిగతా డబ్బులన్నీ ఎక్కడ పోయినాయి? మీ కళ్ళ ముందు 48 రేడియల్ గేట్లు ప్రపంచంలో, చైనాలో త్రీ గోర్జెస్ తర్వాత బిగ్గెస్ట్ గేట్స్ గేట్లు మీ కళ్ళ ముందు కనపడుతున్నాయి, పైర్లు కనపడుతున్నాయి, రాష్ట్రంలో ఎన్ని ప్రాజెక్టులు సందర్శించారు జగన్మోహన్ రెడ్డి? పోలవరం కి లెఫ్ట్ తెలుసా చేకూర్ గారు? జగన్ రెడ్డి అజ్ఞానంతో మాట్లాడుతున్నారు మొత్తం మీరు కబ్జా చేస్తున్నారు షోని, అసలు అవతల వాళ్ళకి మాట్లాడే అవకాశం మీరా? మీరు అవతల వాళ్ళకి మాట్లాడే అవకాశం ఇవ్వాలి కదా రవిచంద్ర రెడ్డి గారు. సారీ, మీరు చెప్పారు, చాలా విషయాలు చెప్పారు, కాకపోతే ఫైనల్ గా మనం విశ్లేషకులు లక్ష్మీనారాయణ గారితో చర్చను ఒకసారి ఒక ముగింపు తీసుకుందాం. లక్ష్మీనారాయణ గారు, ఒక్క నిమిషంలో మొత్తం చర్చలో రకరకాల ఒపీనియన్స్ వచ్చినాయి, ఇప్పుడు జనం ఏ రకంగా ఆలోచించాలి, లేకపోతే దీనికి ఒక కంక్లూషన్, ఒక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న ఈ యొక్క కాన్ఫ్లిక్ట్ ఒక కంక్లూషన్ ఎట్లా తీసుకురావచ్చు? కిరణ్ గారు సార్, ఎస్ రవిచంద్ర రెడ్డి గారు, సారీ మళ్ళీ మీరు ఆరోపణ చేయడం ఇక్కడ సమాధానం, నాకు టైం లేదు ప్లీజ్.
ఒక మాట చెప్పండి, కావాలంటే ఒక మాట చెప్పండి. రవిచంద్ర రెడ్డి గారు ఒక మాట, ఒక మాట చెప్పండి. 16,000 కోట్లు 3,000 కోట్లు సార్, ఆరండ సార్, సార్ ఒక్క మాట, నేను సింపుల్ గా ఏమ వ్యక్తిగతంగా నేనేం పోవట్లేదు సార్, డేటా పరంగా పోతున్నా. ఏదైతే రీహాబిలిటేషన్ ఆర్ఎండ్ఆర్ లో ఉందో 3,000 నుంచి 4,000 కోట్ల దాకా మధ్యలో ఉంది. ఆ 3,000 కోట్లు అనుకున్నా, మాక్సిమం 4,000 కోట్లు అనుకున్నా, 16,000 కోట్లలో ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ 2013 ప్రకారం 4 times మనం పే చేయాల్సి వచ్చిన, 2013 యాక్ట్ ప్రకారం పే చేయాల్సి వస్తే 4,000 కోట్లు 16,000 కోట్ల అవుద్ది. కానీ 16,000 కోట్ల బదులు 34,000 కోట్లు పెంచుకున్నారు, చూసారా? సార్ మనం మిగతా వాళ్ళకి మాట్లాడే అవకాశం లేకపోతే చేకూరి గారు పెరిగినప్పుడు వినే వాళ్ళు అన్ని అర్థం చేసుకుంటారు లేదు సార్? ఒక్క నిమిషం సార్, చేకూరి గారు, చేకూరి గారు, అందుకే ఒక్క నిమిషం చేకూరి గారు, నేను అందుకే రవిచంద్ర రెడ్డి గారు మిమ్మల్ని ఆలోచనంది, నాకు టైం లేదు. ఫైనల్ గా లక్ష్మీనారాయణ గారు ప్లీజ్ కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. కిరణ్ గారు, ఇవాళ మోడీ గారు దేశ ప్రధానమంత్రి, నేను చౌకీదారిని అంటే కాపలాదారిని భారతదేశ ఆర్థిక వ్యవస్థకి, మొత్తం వ్యవస్థకి అని చెప్తుంటారు పదే పదే. ఓకే, పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా నిర్మాణంలో ఉన్నది, పోలవరం అథారిటీ నియంత్రణలో నిర్మాణం కొనసాగాలి. ఇవాళ పునరావాస ప్యాకేజీకే అత్యధిక భాగం 32,000 కోట్ల రూపాయల పైచీలకు అవుతుందని చెప్పేసి DPR 2 ప్రస్తావన చేశారు. దాన్ని కేంద్ర ప్రభుత్వమే ఫైనలైజ్ చేసి ఆమోదించి నిధులు విడుదల చేసి అమలు చేయాలి. పోలవరం అథారిటీ నియంత్రణలోనే పునరావాస ప్యాకేజీని అమలు చేస్తే ప్రజలకు అభ్యంతరం లేదు, ప్రభుత్వానికే అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. ముందు ఆ పని చేయండి. ఆ 32,000 - 33,000 కోట్ల రూపాయలు ఒక్క రూపాయి అవినీతి పందికొక్కల పాలు కాకుండా పేద రైతులు, గిరిజనులు, అత్యధిక భాగం గిరిజనులు, 45% 50% గిరిజనులు, వాళ్ళు వాళ్ళ సంస్కృతిని, చరిత్రని అంతా కోల్పోతున్నారు, ఉపాధిని కోల్పోతున్నారు. భూమికి భూమి కొనిపించి ఇవ్వండి, మెరుగైనటువంటి జీవన ప్రమాణాలతో పునరావాస ప్యాకేజీని అమలు చేయండి. ప్రాజెక్టు నిర్మాణానికి ముందు వాళ్ళ జీవనం ఉన్నదానికంటే మెరుగైనటువంటి జీవన పరిస్థితులు వాళ్ళకు కలిగేటట్టుగా ఉపాధి అవకాశాలు కల్పిస్తూ పునరావాస ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం పోలవరం అథారిటీ ఆధ్వర్యంలో అమలు చేయమని ప్రజలు కోరుతున్నారు. ఒకటి. రెండవది, ఏటీఎంల ద్వారా భావించి అవినీతి పందికొక్కల పరం అయిపోతుంటే, ప్రజల ధనం పక్కదారిని వెళ్ళిపోతుంటే ఈ చౌకీదారు ఏం చేస్తున్నారు అనేటువంటిది ప్రజలు అడుగుతున్నారు. ఇవాళ పోలవరం తాజా అంచనాలకు అనుగుణంగా 1,000 అంచనాను ఆమోదించి దానికి అనుగుణంగా ఎందుకు నిధులు కేటాయించడం లేదని ప్రజలు అడుగుతున్నారు. 4,000 రూపాయలు అదనంగా ఖర్చు పెట్టిన దాన్ని ఎందుకు రీఎంబర్స్ చేయలేదని రాష్ట్ర ప్రభుత్వం అడుగుతుంటే వాటికి సమాధానం చెప్పలేని మోడీ గారు ప్రజల యొక్క ఆలోచనలు పక్కదారిని పట్టించడానికి ఇన్ని రోజులు మౌనం వహించి పార్లమెంట్ లో మాట్లాడకుండా, బయట మాట్లాడకుండా, ఎన్నికల ప్రచార సభలో మాత్రమే ఈరోజు అవినీతిని గురించి మాట్లాడమంటే ఈరోజు ఏమనాలి? బాధ్యతారహితంగా ఈ ప్రధానమంత్రి వ్యవహరించారని ప్రజలు భావించవలసి వస్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. లక్ష్మీనారాయణ గారు చక్కటి కంక్లూజన్ ఇచ్చారు. మొత్తం మీద కేవలం ఏదో ఇక్కడ సమావేశాలు పెట్టి ఒక గుంటూరులోనో లేకపోతే విజయవాడలోనో లేకపోతే రాజమండ్రిలోనో విశాఖపట్నంలో సమావేశాలు పెట్టి ప్రభుత్వం మీద లేకపోతే రాష్ట్రంలో ఉండే ప్రాజెక్టుల మీద విమర్శలు చేయటం కాదు. డెఫినెట్గా వాళ్ళు చేయవలసింది వాళ్ళు చేసిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఇక్కడ అధికార పార్టీని ప్రశ్నించడానికి ఇక్కడ ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి, మేధావులు ఉన్నారు, అంత ఈజీగా ఉండే పరిస్థితులు మీడియా ఉంది. అంతే తప్ప ఇవన్నీ కావాలని బురద జల్లే ఆరోపణలు కేంద్ర ప్రభుత్వం చేసినంత మాత్రాన ఇక్కడ ప్రజలు బీజేపీని కానీ కేంద్ర ప్రభుత్వం ఆశీర్వదించే పరిస్థితిలో కానీ ఆస్వాదించే పరిస్థితులు ఆహ్వానించే పరిస్థితుల్లో కానీ లేరనేది మాత్రం వాస్తవం. థ్యాంక్ యూ వెరీ మచ్ చేకూరి గారు, అలాగే రవిచంద్రారెడ్డి గారు, లక్ష్మీనారాయణ గారు, శివశంకర్ గారు చర్చలో పాల్గొనేందుకు ధన్యవాదాలు. అలాగే ఫోన్ లైన్లో చర్చలోకి వచ్చినందుకు ప్రత్యేకంగా బాజీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది ఇవాళ డిబేట్. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.